ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु ओम शांति शांति शांतिः तं पाणिनापेशं बोधयाञ्चकारा సహోతస్థౌ. పిలిస్తే లేవలేదు, కానీ చేతితో మళ్ళా కుదిపినట్లయితే లేచి కూర్చున్నాడు. అక్కడ ఉన్నాం. సంబోధనార్థానం అవిశేషణ సంబంధం గ్రహణాత్ అప్రతిబోధయతి చేత స్యాదేతి యథా బహుశ్వ ఓకే అతసిద్ధం ప్రాణస్య భోక్తృత్వం. అక్కడ వరకు అయిందా? నా దేవతాభ్యుపగమే అగ్రహణ ఇస్యామయా, అది కూడా అయింది. అసంవ్యవహారం వ్యతిరిక్త పక్షేపి అప్రతిపత్తే అయుక్తమితి చేత్. అది సంగ్రహవాక్యం, పూర్వపక్షంలో సంగ్రహవాక్యం. ఎలా తెలిసి అంటే పూర్వపక్షం కంటిన్యూ అవుతుంది, చేత్ వచ్చింది కాబట్టి పూర్వపక్షం అయిపోలేదు. ఎలా తెలిసింది? నా ఉంటే పూర్వపక్షం అయిపోయినట్లే కాదు, కానీ నా ఉండాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు చేత నా అని ఉంటుంది. అక్కడి నుంచి సిద్ధాంతం మళ్ళీ పూర్వపక్షం. పూర్వపక్షాన్ని ముందు సంగ్రహంగా చెప్పి దాన్నే వివరిస్తారు. ఇప్పుడు ప్రాణము భోక్త కాదు అని మీరు తేల్చారు. ఇందువల్ల బృహన్ పాండరవాస సోమరాజన్ అనే పేర్లతో పెట్టి పిలిచిన ప్రాణము భోక్త అయిన పక్షంలో అది రిప్లై ఇవ్వాలి కదా, గుర్తుపట్టాలి కదా. ఏమీ గుర్తుపట్టినట్టు లేదు, నిద్ర లేచినట్టు ఉంది, తెలుసుకున్నట్టు లేదు. కాబట్టి తెలుసుకునేది ప్రాణము కాదు. ఇప్పుడు తెలుసుకునేది ప్రాణం కాకపోతే ఇంకేదో ఉంటుంది. తెలుసుకునేది మనం ఉండాలిగా, తెలుసుకునేది ఉంటుంది. అది తెలివి, ఆత్మ చైతన్యము తెలుసుకునేది. అది అది తెలుసు, అది చెప్పలేదుగా రిప్లై. అది మాత్రం గుర్తుపెట్టిందా? గుర్తుపట్టకపోవడము తెలియకపోవడము అన్నది గార్గ్యుడి యొక్క బ్రహ్మకి బ్రహ్మ చేయలేదు. అప్పుడు గార్గ్యుని బ్రహ్మ తెలుసుకోలేదు. మంచిది, అజాతశత్రు బ్రహ్మ మాత్రం అక్కడ తెలుసుకుంది, అది తెలుసుకోలేదుగా. అర్థమైందా మీకు పాయింట్? అజాతశత్రు బ్రహ్మ మాత్రం ఏమో తెలుసుకుందా ఏమీ. కాబట్టి వ్యతిరేక్త పక్షేపి అంటే ఆపోజిట్ పక్షమునందు కూడా, అంటే ఆపోజిట్ పక్షం అంటే అజాతశత్రువు యొక్క బ్రహ్మయే తెలుసుకునేది, అది ఏ ఆత్మ, అది ఏ బ్రహ్మ అనే పక్షంలో కూడా అప్రతిపత్తే బృహన్ పాండరవాస సోమరాజన్ అనే నామధేయములను తెలుసుకున్న సందర్భం అంటే కనపట్టలేదు, ఏది ఏది తెలుసుకోలేదు. కాబట్టి గార్గ్యుడి బ్రహ్మ భోక్త కాదు, అజాతశత్రు బ్రహ్మ భోక్త అని చెప్పడానికి అనుకుంటుంది. గార్గ్యుడు బ్రహ్మ భోక్త కాదు సరే, అజాతశత్రు బ్రహ్మ కూడా భోక్త అవ్వదు. ఎందుకంటే అది మాత్రం అక్కడ గుర్తించింది కనుక అని పూర్వపక్షం. దానికి వివరణ ప్రాణం వ్యతిరిక్తో భోక్త తస్యాపి సన్నిత్యాది నామభిః సంబోధనే భత్వాది నామ్నాం తదా తద్విషయత్వాత్ ప్రతిపత్తిర్యుక్తా. యస్య అంటే ఎవరి పక్షంలో, అంటే అజాతశత్రువు, ఏ అజాతశత్రువు యొక్క పక్షంలో భోక్త ప్రాణము కాదు. ప్రాణము కంటే విలక్షణమైనది భోక్త. ప్రాణవ్యతిరిక్త భోక్త అంటే ఆత్మచైతన్యము ప్రాణము కంటే విలక్షణం, అది భోక్త అని అనే పక్షం ఉంది కదా అజాతశత్రువుది. తస్యాపి ఆ పక్ష ఆబ్రభోక్తకి కూడా, ఆ బ్రహ్మకి కూడా బృహన్నిత్యాది నామభిహి సంబోధనే, బృహన్ పాండరవాస సోమరాజు అని సంబోధన చేసినప్పుడు బృహత్వాది నామ్నాం తదా తద్విషయత్వా,
కాబట్టి ఇప్పుడు బృహన్ పాండరవాస సోమరాజన్ అనే మూడు నామములు అప్పుడు ఆ అజాతశత్రు బ్రహ్మకి చెందినవై ఉండాలి అవ్వాలి అవుతాయి ఎందుకంటే ప్రాణానికి చెందినవైతే పూర్వపక్షం మాట్లాడుతున్నాం పూర్వపక్షంలో ఎంతో కొంత లొసుగు ఉంటుంది అసలు ఏ లొసుగు లేకపోతే పూర్వపక్షం అవుతుంది ఓకే సో పూర్వపక్షాన్ని చెప్పేప్పుడు మీరు లొసుగును పట్టకూడదు లొసుగు నాకు తెలుస్తుంది నేను మాట్లాడుతుండగా నాకు తెలుస్తూ ఉంటుంది సో అజాతశత్రువు యొక్క గార్గ్య బ్రహ్మ ప్రాణము అదానికి చెందిన నామములను అది అది తెలుసుకున్న పక్షంలో అసలు ఈ సమస్య ఉండేది కాదు తనకు చెందిన నామములు అనేది తెలుసుకోలేదు అది తెలుసుకోలేదు కానీ అజాతశత్రువు యొక్క బ్రహ్మ అంటే గార్గ్యుడు బ్రహ్మ కంటే విలక్షణమైన బ్రహ్మ ఒకటి వేరే ఉందని ఆయన అది కూడా ఆయన చెప్పింది అజాతశత్రువు యొక్క బ్రహ్మ ఈ నామములను విని తెలుసుకుని అది రిప్లై ఇవ్వాలి కదా మరి ఏదో రెస్పాన్స్ చూపించాలి కదా ఎందుకంటే ఇప్పుడు ఈ నామములు గార్గ్య బ్రహ్మ యొక్క నామములు గార్గ్య బ్రహ్మకి చెందినవి కాదు అని మనం నిర్ధారించినప్పుడు ఇంకా మిగిలింది ఏముంది అజాతశత్రు బ్రహ్మ మిగిలింది దానికి చెందినవి అయి ఉంటాయి అప్పుడు అది గుర్తించటము అది తెలుసుకోవటము యుక్తియుక్తంగా ఉంటుంది కానీ మరి అది తెలుసుకోలేదుగా కదాచిదపి బృహత్వాది శబ్దై సంబోధిత ప్రతిపద్యమానో దృశ్యతే అయితే ఇంకో సమస్య ఉంది అజాతశత్రు బ్రహ్మ విషయంలో మరో ఇబ్బంది ఉంది అదేమిటంటే నిద్రపోతున్నప్పుడు వెళ్ళి బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిస్తే తెలుసుకోలేకపోయింది కాబట్టి ప్రాణము భోక్త కాదని నువ్వు అంటావు ప్రాణం తెలుసుకోలేకపోవడం సరేనాయా నువ్వు అంటున్న బ్రహ్మ మాత్రం ఏం తెలుసుకుంది తెలుసుకోలేదుగా అంతేకాదు నిద్రపోతున్నప్పుడే కాదు వాడు తెలివిగా ఉన్నప్పుడు వెళ్ళి దేవదత్తుడో లేదో సుబ్బయ్యో రామయ్యో తెలివిగా ఉన్నప్పుడు వెళ్ళి బృహన్ పాండరవాస సోమరాజన్ని పిలిచారనుకోండి పిలిస్తే ఆ నేను ఉండాలని వాడు ఎవరో ముందుకు వస్తాడా రాడు దీనికోసం నిద్ర ఎక్కర్లేదు తెలివిగా ఉన్నప్పుడు కూడా ఎవళ్ళైనా మీకు కనపడ్డారా అలాగా కదాచిదప్పి తెలుగుగా ఉన్నవాడు ఎవడైనా ఏ ఒక్కడైనా ఈ సృష్టిలో బృహన్ పాండరవాస సోమరాజన్ అనగానే ఇదిగో రెండు నేను ముందుకొచ్చిన వాడు ఎవడో ఒకటి కనపడ్డా మీకు కనపడలేదు కదా కాబట్టి ప్రాణము కంటే విలక్షణమైన భోక్త అజాతశత్రువు చేత అభీష్టమైన భోక్త ఒకటి గలదు అని నీకు మాత్రం అలా నిర్ధారితమైంది నాకెలా నా బ్రహ్మ ఎలాగూ బ్రహ్మ కాకుండా పోయింది నేను దాన్ని సిద్ధపడ్డ నీ బ్రహ్మ మాత్రం ఎలా నిర్ధారితమైనది కాలేదు కదా నా బ్రహ్మకి జాగ్రత్త సుషుప్త అవస్థలో భోక్తృత్వం సిద్ధించలేదు నీ బ్రహ్మకి ఏ అవస్థలోనూ సిద్ధించట్లేదు ఇంకా సంబోధిత ప్రతిపద్యమాన న దృశ్యతే తస్మాత్ అకారణం అభోక్తృత్వే సంబోధనా ప్రతిపత్తి కాబట్టి నిద్రపోతుండగా బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచినంత మాత్రాన ఆ పిలుపుని తెలుసుకోలేకపోయింది కాబట్టి గార్గ్యునికి అభీష్టమైన ప్రాణము బ్రహ్మ కాదు అని నిరూపించుట సరికాదు పిలిచినప్పుడు బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచినప్పుడు ఆ పిలుపును తెలియకుండుట బ్రహ్మ కాదు అని నిర్ధారించుటలో హేతు కాలేదు అర్థమైందండి అకారణం అది హేతు కాదు కాబట్టి ఆ హేతువును అడ్డుపెట్టి నువ్వు ప్రాణ బ్రహ్మను తిరస్కరించడానికి నీకు హక్కు లేదు ఇది చేత అలా అన్నట్లయితే అది సరికాదు ఎందుకంటే తద్వత మాత్రాభిమానానుపపత్తే అది సంగ్రహవాక్యం దానికి వివరణ తర్వాత వస్తుంది సిద్ధాంతంలో సంగ్రహవాక్యం ఎప్పుడు కూడా చూడండి అది తద్వాన్ అంటే అది ఉన్నవాడు అది ఉన్నవాడికి అది దాని ఎందు మాత్రమే ఇది నాది ఇది నేను అనే అభిమానము ఉండి తీరాలనే నియమం లేదు ఇప్పుడు పూర్వం గ్రామంలో
ఎవరికి మోటారు ఉండేది కాదు, ఎవరికీ ఉండేది కాదు మోటార్. మా జన్మకు ఎలా ఉండేది, ఆ గ్రామంలో ఎవరికీ మోటార్ లేదు, అందరికీ సైకిళ్ళు ఉన్నాయి తప్ప మోటార్ ఉన్నవాడు ఎవడు ఉన్నాడు. ఆ సమయంలో ఒక ఆయన మోటార్ కొన్నాడు, ఏదో పాత డొక్కు గారు ఒకటి డగడగలతో వెళుతూ ఉండేదారు ఉంటాడు. ఆ మోటారు చూడగానే ఇది ఆయన యొక్క మోటారు అని స్పష్టంగా అందరికీ తెలుస్తూ ఉండేది. మన ఫలం సుబ్బన్ గారు మోటార్ వస్తుంది రేవద్దు అని తప్పుడు దుమ్మంతా లేవకుంటూ వచ్చింది. అలా తెలిసింది తర్వాత గ్రామంలో 50 మోటార్లు వచ్చింది. ఇప్పుడు మోటార్లు చూడగానే ఇది సుబ్బన్ గారు మోటారు ఉన్నాయని తెలుస్తుంది, తెలియదుగా. ఆ రకమైన అభిమానానికి, ఫలానా వారిది అనే అభిమానానికి హేతుంది మన వైపు నుంచి. ఆయన వైపు నుండి కూడా ఓ మోటారు గలవాడా అని పిలిచారనుకోండి ఎవరైనా, పిలిస్తే పూర్వం ఆయన ఒక్కడే పలుకుండేవాడా, ఏమైంది అని అనుకుండేవాడు. కానీ ఇప్పుడు అలా అడగడం, ఎందుకంటే మోటారు గలవాడు ఆయన ఒక్కడే కాదు చాలా ఉంది అని. కాబట్టి బృహన్ పాండల వాస సోమరాజన్ అని పిలిచినంత మాత్రాన ఆ చంద్రమండలాంతర్గత బ్రహ్మ అధ్యాత్మం నందు ప్రాణశక్తిగా రూపంగా ఉన్న బ్రహ్మ ఏది కలదో ఆ బ్రహ్మ నేనే అనే అభిమానము అజాతశత్రు బ్రహ్మకి ఉన్న పక్షంలో ఆ ఏమిటి అని రిప్లై ఇస్తుంది. అజాతశత్రు యొక్క బ్రహ్మ కేవలము చంద్రమండలానికి పరిమితమైన బ్రహ్మ కాదు, అది ముఖ్య బ్రహ్మ, సర్వ జగత్తును వ్యాపించి ఉంటుంది. కేవలము చంద్రమండలాంతర్గతమైన పురుషుడు అనే పరిచ్ఛేదం దానికి లేదు. ఆ చంద్రమండలాంతర్గత పురుషుడు కూడా ఆ జాతశత్రు బ్రహ్మలో అంతర్గతమైపోతాడు, కానీ తావన్మాత్రమునందు అభిమానం ఉండదు. అర్థమైందండి మీకు పాయింట్? తావన్మాత్రమునందు అభిమానం ఉండదు. ఇప్పుడు ఎలాగంటే ఇది నేను దాంట్లో తెలుగులో రాసినట్టు గుర్తు, నేను అనే నేను అనే జ్ఞానం ఉంటుంది. నేను అదే కదండి బ్రహ్మ అంటే, నేనుయే కదా, నేను కదా ముఖ్యం, ఈ దేహానికి సంబంధించి సర్వము నేనే. నేను అనే జ్ఞానంలో చెయ్యి అంతర్గతంగా ఉంటుంది, చెయ్యి నేను అనే జ్ఞానంలో అంతర్గతంగా ఉంటుంది. కానీ ఓ చెయ్యి అని పిలిస్తే నేను పలకను. ఎందుకు పలకను? నేనులో చెయ్యి అంతర్గతం అవ్వడం కదా, అంతర్గతమే. మరి ఎందుకు పలకట్లేదు? ఎందుకు పలకట్లేదంటే నేను అనేది కేవలము చేతికి మాత్రమే పరిమితం కాదు, అది చెయ్యి మొత్తం దేహము అంతని వ్యాపించుకుంటుంది నేను అనేది. కాబట్టి సమస్తమునందు అభిమానము ఉన్న సందర్భంలో ఆ సమస్తాభిమానాన్ని ఉద్దేశించి పిలిస్తే గుర్తిస్తాం, కానీ ఏకదేశాభిమానం అంటే దాంట్లో ఓ ముక్క యందు అభిమానాన్ని ప్రకటించే నామంతో పిలిస్తే గుర్తించే సందర్భం ఉండదు. ఓ చెయ్యి అని పిలిచారనుకోండి ఎవడూ పలకడు, ఎవడో పలకడు. అలా కాకుండా మొత్తం సమస్తాన్ని యొక్క అభిమానం గల నామంతో పిలిచారనుకోండి ఆ ఫలానా వ్యక్తి పలికేస్తారు. కాబట్టి బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలుచుట ఓ చెయ్యి అని పిలుచుట వంటి సకల జగద్వ్యాపకమైనటువంటి అజాతశత్రు బ్రహ్మను, ముఖ్య బ్రహ్మను కేవలము చంద్రమండలాంతర్గత పురుష నామధేయంతో, దానికి మళ్ళీ అధ్యాత్మమునందు కూడా కేవలము ప్రాణనామధేయంతో, ప్రాణం ఒక్కటే కాదు అధ్యాత్మమునందు ఉంటారు, బోల్డంత ఉంది, బోల్డంత సమాచారం ఉంది అధ్యాత్మంలో, దాంట్లో ఒక చిన్న పిసరంత అంశాన్ని పట్టుకుని దానికి చెందిన నామంతో పిలిస్తే సకలమునందు నేను అనే అభిమానము కలిగిన తత్వము పరిచ్ఛిన్నమైన అభిమానము గల నామధేయంతో పిలిస్తే పలికే సందర్భం ఉంది. పేరులో కూడా ఇప్పుడు సుబ్బరామన్ అని ఉందనుకోండి, సుబ్బరామన్ అని పిలిస్తే పలికేస్తాం, కానీ మన్ అని పిలిస్తే పలకడం. ఓ మన్ అని పిలిచారనుకోండి పలకడం, ఓ సు అని పిలిచాడు అనుకోండి పలకడం, ఓ సుబ్బా అంటే పలకచ్చు, మళ్ళీ పలకడం అప్పుడు కూడా ఏట్రా నన్న పిలుస్తున్నాడా అని సందేహం కలగచ్చు. కాబట్టి సకలమునందు నేను అనే అభిమానము కలిగి ముఖ్య బ్రహ్మ, సర్వాత్మభావానికే ముఖ్య బ్రహ్మని పేరు. సర్వాత్మభావంలో ఉండే ముఖ్య బ్రహ్మను పరిచ్ఛిన్న నామధేయంతో పిలిస్తే అది గుర్తించదు. కాబట్టి గుర్తించకపోవడం అది ముఖ్య బ్రహ్మ కాదు అని చెప్పడంలో హేతు అని చెప్పడానికి వీలు, గుర్తించకపోయినా కూడా అది ముఖ్య బ్రహ్మయే అవుతుంది. ఎందుకంటే ఈ పిలిచిన పేరు పరిచ్ఛిన్న నామధేయం కానీ సర్వమును కవర్ చేసే నామధేయం కాదు కనుక.
అది దాని ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వాక్యం చూసుకోండి, తద్వత తావన్మాత్రాభిమాన అనుపపత్తే. ఇప్పుడు ముఖ్య బ్రహ్మలో చంద్రమండలము ప్రాణము అంతర్గతమే కదా, అంతర్గతమే తద్వత. కానీ తావన్మాత్ర అభిమానం మాత్రం ఉండదు, దాని అంతమాత్రానికే పరిమితమై ఉండే అభిమానం ఉండదు. అర్థమైందండి? ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది అంటే నాది అంటాడు, ఈ గోడ ఎవరిది అంటే నాదనే అనక్కర్లేదు. అది దృష్టాంతం కాకపోవచ్చు, ఈ గోడ ఎవరిదంటే అది కూడా నాదనే అంటాడు, అది వేరే సంగతి. కానీ అతనంతట అతను ఈ గోడ నాది అని చెప్పడం, ఈ ఇల్లు నాది అని చెప్తాడు, ఈ గోడ నాది అనడం. అలాగే పిలిచినప్పుడు కూడా ఇందాక నేను దృష్టాంతాలు చెప్పిన దృష్టాంతాలు మీరు చూసుకోవాలి. అది సంగ్రహవాక్యం. ఇప్పుడు మీరు వివరణ చూడండి. యస్య ప్రాణ వ్యతిరిక్తో భోక్త స ప్రాణాధికరణవాన్ ప్రాణ ప్రాణీ తస్య న ప్రాణదేవతా మాత్రే అభిమాన యథాహస్తే. చెయ్యి, నేను అనే అనుభవంలో ఆ అనుభవము చేతిని వ్యాపించి ఉంటుంది, చేతికి లేకుండా ఉండదు, చేతి ఎన్నో ఉంటుంది. నేను అనే అభిమానం, ఆ అనుభవము అభిమానము కూడా, కానీ కేవలము చేతికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఈ అజాతశత్రు బ్రహ్మ ఎటువంటిదంటే అది భోక్త, అంటే సర్వమును తెలుసుకునేది. అంటే ప్రాణమా? కాదు, ప్రాణము కంటే విలక్షణమైన భోక్త అజాతశత్రు బ్రహ్మ, ముఖ్య బ్రహ్మ. అది ప్రాణము, ఇంద్రియములు, మనస్సు ఇవన్నీ కూడా దాంట్లో అంతర్గతంగానే ఉంటాయి. అధ్యాత్మంలో ప్రాణాది ప్రాణము మొదలైన కరణములు కలిగిన ప్రాణి, ప్రాణము గలది, అది దాంట్లో సందేహం లేదు. కానీ ప్రాణం మాత్రమునందు అభిమానం ఉండదు, కేవలము ప్రాణమే నేను అనే అభిమానం ఉండదు. ప్రాణంతో పాటు 16 అంశాలు ఉన్నాయి, వాటి అన్నింటినీ వ్యాపించి ఉంటుంది ముఖ్య బ్రహ్మ. ఉదాహరణకి నేను అనే అభిమానము మొత్తం దేహేంద్రియ సంఘాతానికి అన్వయిస్తుంది తప్ప కేవలము హస్తానికి మాత్రమే ఉండదు. అంచేతనే దాన్ని అనువాదం చేసేప్పుడు యథాహస్తే అన్నదానికి దృష్టాంతంగా ఓ చెయ్యి అని పిలిస్తే ఎవడు పలకడు అని నేను రాసినట్టు, ఆ ఓ చెయ్యి అని పిలిస్తే పలకడు అని రాశాను. అంటే టు మేక్ ఇట్ మోర్ క్లియర్ అని రాశాను. ఎవరో ఉంటారు ఈ అజాతశత్రు బ్రాహ్మణులు లాంటి వాళ్ళు చదివేది ఏదో మీకు ఫర్స్ వాట్ ఎవర్ రీజన్ మీరు చదువుతున్నారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను చెప్తున్నా, కానీ నేను అందరూ చదివేయండి. ఎవడో ఒకడు ఉంటాడు చదివి, వాడి కోసం వాడిని సంతోషపెట్టడం కోసం ఓ చెయ్యి అని పిలిస్తే పలకడు అని రాశాను. అలాంటి వాడు ఒకడు ఉంటాడు, వాడి మనస్సుకి రంజింపై, ఎందుకంటే వాడికి అర్థమైతే ఆహా బాగుంటుంది అందుకోసం. అందులో ఉండేవాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం కాదు. తస్మాత్ ప్రాణనామ సంబోధనే కృత్స్నాభిమానినః యుక్తైవ అప్రతిపత్తిః. తస్మాత్ అంటే అందువలన, అందువలన అనగా ఎందువలన? మొత్తం సముదాయమునందు ఈ సముదాయమును వ్యాపించి ఉండే చైతన్యానికి కేవలము ఒక అంశమునందు అభిమానము ఉండదు కనుక తస్మాత్ ప్రాణనామ సంబోధనే కృత్స్న అభిమానిన. మొత్తం సర్వమును వ్యాపించి ఉండే బ్రహ్మకు, ఆ ఆత్మ చైతన్యానికి కేవలము ఒక ఏకదేశము, ఏకదేశము అంటే చిన్న పార్ట్న ఏకదేశం ఉంటారు, ఆ ఏకదేశానికి చెందిన పేర్లతో పిలిచినప్పుడు ఆ పేర్లను అది గుర్తించి రిప్లై ఇవ్వకపోవడము అది బ్రహ్మ కాదనుటకు హేతువు కాలేదు. సరిపడిందండి? నతు ప్రాణస్య అసాధారణ నామ సంయోగే. కానీ ఈ ఆర్గ్యుమెంట్ ప్రాణబ్రహ్మకి పనికిరాదు, ఎందుకంటే ప్రాణబ్రహ్మని కేవలము ప్రాణబ్రహ్మకు మాత్రమే యునీక్గా ఉండేటువంటి పేర్లతో పిలిచారు, అది ప్రాణబ్రహ్మకి మాత్రమే అన్వయించేటువంటి పేర్లు, అసాధారణములైన పేర్లు. పిలిచినప్పుడు ప్రాణబ్రహ్మ కనుక భోక్త అయితే అది మస్ట్ రికగ్నైజ్ దోస్ నేమ్స్, అది తప్పనిసరిగా తెలుసుకుని ఉండాలి. కాబట్టి పిలిచినప్పుడు తెలుసుకోలేకపోవడము ప్రాణబ్రహ్మను నిరాకరించడానికి చక్కటి యుక్తిగానే ఉపయోగిస్తుంది. అదే బేసిస్ మీద మీరు ముఖ్య బ్రహ్మను మాత్రం నిరాకరించడానికి వీలు లేదు. అది ఆర్గ్యుమెంట్.
ఇంకా పిలిచినప్పుడు పలకకున్నా ఆత్మ చైతన్యము బ్రహ్మయే అని చెప్పుటకు మరో హేతు ఏమిటంటే అది దేవతాత్మత్వానభిమానాచ్చ ఆత్మన. మళ్ళీ సంగ్రహవాక్యం, ఈ సంగ్రహవాక్యం ఇది చాలా డేంజరస్ సంగ్రహవాక్యం. నేను తెలుగు పుస్తకంలో చాలా జాగ్రత్తగా దాన్ని ప్రతిపాదించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మీరు చూడండి, మనం దేవతలనే మనం పూజిస్తూ ఉంటాం. దేవతలను పూజించేప్పుడు భేద బుద్ధితో పూజిస్తాం. ఎలాగా, ఆదిత్యుడు వేరు, చంద్రుడు వేరు, వీళ్ళందరూ వేరువేరుగా ఉన్నారు అని భేద బుద్ధితో పూజిస్తాం. ఇక్కడ ఇక్కడ ప్రతిపాదన ఏమిటంటే అటువంటి భేద బుద్ధి యుక్తియుక్తము కాదు. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూపించి నా చేయి వేరు, కాలు వేరు, ముక్కు వేరు, చేయి వేరు అలా ఉంటుందండి. ఇప్పుడు మీకు దండం, మీ పాదాలకు దండం పెడుతున్నాను అంటే పాదాలకు దండం పెట్టినట్ట, మొత్తం స్వామికి దండం పెట్టినట్ట. స్వామికి అలా తెలుసుకోవాలంట, స్వామికి ఏం సంబంధం లేదు, కేవలం పాదాలకే దండం పెడుతున్నాను అని మీరు అనుకుంటే మీ తెలివితేటను చూసి ఏం చేయాలి నేను? సో స్వామి యొక్క ఉదరానికి భిక్షిస్తారా, నోటికి భిక్షిస్తారా, లేదా మొత్తం స్వామికి ఇస్తారా? మొత్తం స్వామికి ఇస్తారు. అలాగే హిరణ్య గర్భుడు సమష్టి హిరణ్య గర్భుడు, అయితే సూత్రాత్మ అని కూడా పేరు. ఈ పేర్లన్నీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఉన్నది హిరణ్య గర్భుడు ఒక్కడే, ఉన్నది స్వామి ఒక్కడే. రెండు చేతులు వేరుగా ఉన్నాయి, రెండు కాళ్ళు వేరుగా ఉన్నాయి, ముక్కు వేరుగా ఉంది, కన్ను వేరుగా ఉంది, అలా ఏముండదు. ఉన్నది స్వామి ఒక్కడే. ఇవన్నీ అంగములన్నీ ఆ స్వామిలో అంతర్గతంగానే ఉంటాయి, అంతర్భాగములుగానే ఉంటాయి. అలాగే సమష్టి హిరణ్య గర్భుడు ఒక్కడే ఉంటాడు. ఆదిత్యుడు మాట ఏమిటి, ఆయన ఒక కన్ను హిరణ్య గర్భుడు, చంద్రుడు ఇంకో కన్ను, వాయుదేవత వాయువు, వాయుదేవత అంటే వాయువు, ఆయన యొక్క శ్వాస, ఇంద్రుడు ఆయన బలం. లేగాని వీళ్ళందరూ వేర్వేరుగా ఏముండరు. పురాణ దృష్టి అలా ఉంటుంది, వేర్వేరుగా ఉంటారు అన్నట్టుగా ఉంటుంది పురాణ దృష్టి. దార్శనిక దృష్టి అలా ఉంటుంది. ఇది దాని ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతాన్ని మనసులో పెట్టుకుని మీరు ఇప్పుడు గ్రంథాన్ని కూడా, ఇప్పుడు అయాధ శత్రు బ్రాహ్మణుడు అంటే మీరు కూలిపోయాడు, వాళ్ళు ఏం చేయడు అంతేకాదండి, దాంట్లో చాలా విషయాలు వస్తాయి. ఆ పేరు మీద దేవతాత్మత్వ అనభిమానార్చ ఆత్మన, అది సంగ్రహవాక్యం. దానికి అర్థం ఏంటంటే ఆత్మన అంటే ఆత్మ చైతన్యానికి దేవతాత్మత్వ అనభిమానాత్, నేను ఫలానా దేవతను అనే అభిమానం ఉండదు. అనే అభిప్రాయం నాకు నేను కళ్ళు అనే అభిమానం ఉంటుందా? ఉండదు. నేను చూస్తాను, చూస్తున్నాను నేను కళ్ళు అనే అభిమానం ఉండదు. అలాగే హిరణ్య గర్భుడికి నేను సూర్యుణ్ణి, నేను చంద్రుణ్ణి అనే అభిమానం ఉండదు. మనం ఇప్పుడు గోయింగ్ టు దాట్, ఇక్కడ ఏం రాసామంటే దేవతాత్మత్వ అనభిమానాచ్చ ఆత్మన, అది సంగ్రహవాక్యం ఏం కాదు, నేను సంగ్రహవాక్యం అనుకున్నాను. అదే దాన్నే కంటిన్యూ చేశాను, అంతకు ముందున్న దాన్నే కంటిన్యూ చేశాను. దానికి తెలుగు ఏం రాశామంటే పైగా చాన్ ఉంది కదా, చా అంటే పైగా అన్నమాట. ఆత్మ చైతన్యమునకు కేవలం ప్రాణదేవత ఎందు ఆత్మత్వ అంటే నేనే అనే అభిమానము లేదు. సో కేవలం ప్రాణమునందు నేనే అనే అభిమానము ఉండదు. మంచిది, నేను కొంచెం దాన్ని హైలైట్ చేశాను, బహుశా అవసరమైన దాన్ని మించి హైలైట్ చేసినట్టున్నాను. మంచిది, పర్వాలేదు. మళ్ళీ పూర్వపక్షం, ఈ కైలాసాశ్రమం ముక్కులో ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ ఉంటుంది. మీరు ఆ పారాగ్రాఫ్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ దేవతాత్మత్వానభిమానాచ్య ఆత్మన అనే వాక్యం పక్క పారాగ్రాఫ్లో పెట్టాడు. పెడితే నేను అనుకున్నాను ఏదో కొత్త పూర్వపక్షం ప్రారంభమవుతుంది. ఈ పక్క పారాగ్రాఫ్లో పెట్టకూడదు, వెనకాల దాంట్లో పెట్టేసి మన పుస్తకంలో అలా ఉంది కాబట్టి క్లియర్గా ఉంది అని పూర్వపక్షం. అదే అదే పాయింట్. ఆ ముఖ్య బ్రహ్మ, ముఖ్య బ్రహ్మనే ఆత్మ అనుకున్నారు చూడండి, ముఖ్య బ్రహ్మకే ఆత్మకి తేడా లేదు.
ఆ ముఖ్య బ్రహ్మకి అంటే శుద్ధ చైతన్యానికి కేవల ప్రాణదేవత యందు నేను అనే అభిమానము ఉండదు. సర్వమునందు నేను అనే అభిమానం ఉంటుంది, ఎందుకంటే సర్వాత్మ. అంతేకాని ఏకదేశమునందు నేను అనే అభిమానము ఉండదు. అదే ఆ మాట పైన రాసిన మాట. ఓ చెయ్యి అని పిలిస్తే ఎవడు పలకడు అన్నామే అంత మాట. మళ్ళీ పూర్వపక్షం స్వనామ ప్రయోగే అప్రతిపత్య దర్శనాత్ అయుక్తమితి చేత్. మళ్ళీ ఇంకో పూర్వపక్షాన్ని లేపుతున్నారు. సుషుప్త సూర్యులో ఉంటుంది ఏమిటంటే ఓకే ఇప్పుడు మళ్ళీ మంచి పూర్వపక్షం ఏమిటంటే ఇప్పుడు ఈ పూర్వపక్షం ఏమిటంటే ఇప్పుడు నిద్రపోతున్నాడు అతను, వెళ్ళి బృహన్ పాండవవాస సోమరాజన్ అని పిలిస్తే ఆత్మ చైతన్యం రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదండి అని అడిగారు. అడిగితే ఏం చెప్తున్నాడు సిద్ధాంతి, ఎందుకు ఇవ్వలేదు ఏమిటి, ఆత్మ చైతన్యమునకు ప్రాణ అభిమానము లేదు, ప్రాణ మాత్రమునందు అభిమానము లేదు, సర్వమునందు అభిమానం ఉంటుంది తప్ప, అంటే సర్వమును వ్యాపించి ఉంటుంది తప్ప ఒక పరిచ్ఛన్నమైన ప్రాణమునందు అభిమానం లేదు. కాబట్టి ప్రాణము యొక్క అసాధారణ నామాలతో పిలిస్తే ఆత్మ చైతన్యం లేవదు, ఆత్మ చైతన్యం రెస్పాన్స్ ఇవ్వదు అని చెప్పాను. చాలా తెలివిగా చెప్పాను, అంతకంటే తెలివిగా వాడు ప్రశ్న వస్తుంది. ఓలేవయ్య, పరిచ్ఛిన్నమైన ప్రాణము యొక్క నామములతో పిలిస్తే లేవలేదు, మొత్తం సర్వమునకు సంబంధించిన నామంతో పిలిచినా కూడా లేవడు. అప్పుడు ఏం చేస్తాను, ఎవడు అర్థమైందా ఈ పాయింట్? మొత్తం సర్వమునకు సంబంధించిన నామం ఉంటుంది వాడి ఎందు, వాడి ఎందు దేవదత్తుడు వాడి పేరు. దేవదత్తుడు అంటే ప్రాణం కాదు, అన్నింటినీ కవర్ చేస్తుంది. వేకువగా తెలివిగా ఉన్నప్పుడు దేవదత్త అని పిలిస్తే ఓయని పలుకుతాడు వాడు, దేవదత్తాభిమానంలో ఉంటాడు. అదే ఆత్మ, దేవదత్తాభిమానాన్ని దేవదత్తుడు అనే క్లోక్కు వేసుకున్నది ఆత్మ. వేకువగా ఉన్నప్పుడు అది తెలివిగా ఉన్నప్పుడు పలుకుతే పిలిస్తే పలుకుతాడు, ఓ దేవదత్త అని పిలిస్తే పలుకుతాడు, ఓ చెయ్యి అని పిలిస్తే పలకడు, కానీ ఓ దేవదత్త అని పిలిస్తే పలుకుతాడు. మరి ఇప్పుడు పలకలేనుగా నిద్రలో, నిద్రలో అంటే మనం అలా పిలవలేదు అంటే పొలి పిలిచేవనుకోవా, బృహన్ పాండరవాస సోమరాజన్ అంటే పలకలేదు, దాని బదులు ఓ దేవదత్త అని పిలిస్తే లేచి కూర్చుంటాడా, అప్పుడు పలకడు. కాబట్టి సర్వాత్మభావంలో ఉన్న నామంతో పిలిచినా పలకట్లేదు. కాబట్టి ఆత్మ ప్రాణ విలక్షణమైన ఆత్మ భోక్తను ఎలా చెప్పగలం అని పూర్వపక్షం. కాబట్టి ఈ పూర్వపక్షం తెలిసిందండి, స్వనామ ప్రయోగేపి అప్రతిపత్తి దర్శనాత్ అయుక్తమితి చేత్. అది సంగ్రహవాక్యం, పూర్వపక్షం యొక్క సంగ్రహవాక్యం. ప్రాణనామతో పిలిస్తే పలకలేదని కదా నువ్వు అలర్ట్ చేస్తున్నావు. ఓలేవయ్య, ప్రాణనామతో పిలిస్తే పలకలేదు, మంచిది. స్వనామతో పిలిస్తే, వాడు అసలైన పేరుతో పిలిస్తే పలికేస్తాడా, అప్పుడు పలకదు కదా. అది దాని మాట ఏమిటి, అది వివరిస్తాడు. సుషుప్తస్య యల్లౌకికం దేవదత్తాది నామ. ఈ నిద్రపోతున్న వాడికి ఒక లౌకిక పేరు ఉంటుంది. ఈ లౌకిక పేరు ఆత్మస్వరూపం యొక్క యథార్థ నామధేయం కాదు, కానీ మరి వాడు యథార్థమనే అనుకుంటున్నాడు కదా. ఆ లౌకికమైన నామధేయం జాగ్రత్త అవస్థలో ఆ పేరు పిలిస్తే టక్కుమని లేచి కూర్చుంటాడు కదా, మొత్తం ఆత్మ చైతన్యం అంతా రెస్పాన్స్ ఇస్తుంది. ఏ రెస్పాన్స్ వచ్చినా ఆత్మ చైతన్యం నుంచే వస్తుంది, జాగ్రత్త అవస్థలో వస్తుంది కదా రెస్పాన్స్. కానీ ఆ పేరు పెట్టి పిలిచినా తేనాపి సంబోధ్యమాన కదాచిత్ న ప్రతిపద్యతే సుషుప్త. ఆ పేరు ఓ దేవదత్త అని పిలిచినా కాదండి, అలా పిలవలేదు కదా, పోని పిలిచారనుకోవాయా, కదాచిత్ ఏదో సందర్భంలో వాడు నిద్రపోతుంటే వెళ్ళి ఓ దేవదత్త అని పిలిచారనుకో, పిలిచినా వాడు వెంటనే లేచి కూర్చుంటాడా, లేచి కూర్చోడు. అప్పుడు కూడా ఆపిష్య వాడు బాగా కుదిపి లేపాల్సి వస్తుంది, వెంటనే లేచి కూర్చోడు. మీరు కొంచెం ఓపిక పట్టాలి ఈ ఆర్గ్యుమెంట్స్లో, ఎందుకంటే ఆత్మ చైతన్యాన్ని చాలా విలక్షణంగా ప్రతిపాదించేటువంటి ఘట్టం అది. ప్రతిపాదిస్తారు శంకరులు, వస్తారు కానీ వెంటనే రాదు. దాన్ని అలా క్లైమాక్స్ తీసుకొచ్చి అప్పుడు ఆత్మ చైతన్యం చెప్తారు.
మీరు దాన్ని ఆ ఓపిక మీకు ఉండాలి. ఏం పర్వాలేదు, నేను అలా హెచ్చరిక చేయడం నా అలవాటు. కాబట్టి అప్పుడు కూడా నిద్రపోతున్నవాడు ఇప్పుడు పిలవలేదు సరే, ఒకప్పుడు పిలిచినా కూడా లేవడు. తథాభోక్తాపి సన్ ప్రాణః న ప్రతిపద్యతే ఇతి చేత. అదేవిధంగా ఇప్పుడు బృహన్పాండరవాస సోమరాజన్నని అసలైన పేర్లతో పిలిచినప్పుడు కూడా అది అసలైన పేర్లు ఎవరికి, దేవదత్తుడు కాదు ప్రాణానికి. దేవదత్తుడికి అసలైన పేరు దేవదత్త, ఆ పేరుతో పిలిచినా లేవుడు. అలాగే ప్రాణం కూడా అసలైన పేర్లతో పిలిచినా లేవలేదు. ప్రాణం కూడా భోక్తయే, భోక్త అయి ఉండి కూడా ఎలా అయితే దేవదత్తుడు భోక్త అయి ఉండి కూడా దేవదత్త అని పిలిచినా లేవకపోవచ్చునో అదేవిధంగా ప్రాణము భోక్త అయి ఉండి కూడా బృహన్ పాండరవాస సోమరాజన్ అని పిలిచినప్పుడు లేవలేదు. కాబట్టి ఆ బేసిస్ మీద ప్రాణము భోక్త కాదు అని మీరు చెప్పడానికి వీలు లేదు. ఇది చేత అది అంగీకారం కాదు. ఎందుకని ఆత్మ ప్రాణయో సుప్త అసుప్తత్వ విశేషోపత్తే. ఎందుకు తెలుసునండి, అది ఇది ప్రధానమైన రిప్లై. తేడా ఉంది, విశేషం అంటే తేడా. ఆత్మకి ప్రాణానికి తేడా ఉంది. ఆత్మ ఎప్పుడూ నిద్రపోదు, కానీ ఇప్పుడు ఆత్మ నిద్రపోయింది అలా తీసుకోండి. ఆత్మ నిద్రపోయింది, సుప్త నిద్రపోయింది. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడూ అస్తమించాడు, కానీ రాత్రిపూట అస్తమించాడు. అస్తమించాడు అంటే స్వీకరిస్తాం కదా, కనపట్టలేదు కదా. అలాగే ఇప్పుడు ఆత్మ నిద్రపోయింది, ఎందుకని ఆత్మ యొక్క రెస్పాన్స్ రావట్లేదు కదా, కాబట్టి నిద్రపోయింది. కానీ ప్రాణం నిద్రపోయిందా? ప్రాణం నిద్రపోలేదు, అసుప్త. కాబట్టి ఆత్మభోక్తయే అయినా నిద్రపోయింది కాబట్టి రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్రాణము నిద్రపోలేదు, తెలివిగా ఉంది, అంటే యాక్టివ్గా ఉంది. తెలివిగా ఉండడం అంటే యాక్టివ్గా ఉంది. కాబట్టి ఒకవేళ ప్రాణమే కనుక భోక్త అయి ఉంటే రెస్పాన్స్ ఉండి తీరాలి, కానీ రెస్పాన్స్ లేదు, కాబట్టి ప్రాణభోక్త కాదు. మరి ఆత్మ నుండి కూడా రెస్పాన్స్ లేదని కదా వాళ్ళు అడిగేది. ఆత్మ సుప్తంలో ఉందయా? ఆత్మ సుప్తంలో ఉంది. నేను మీకు దృష్టాంతం చెప్తా. ఇప్పుడు బల్బు వెలగట్లేదు కాబట్టి ఫ్యూజ్ అయిపోయింది, ఫ్యూజ్ అయిపోయింది, పాడైపోయింది అని నేను అంటా. బల్బు పాడైపోవడం ఏంటి? సూర్యుడు కూడా వెలగట్లేదు అని మీరు అన్నారనుకోండి రాత్రిపూట. సూర్యుడు వెలగకపోవడం ఏమిటా? సూర్యుడు అస్తమించాడు, ఎందుకు వెలుగుతాడు? వెలగడం. బల్బు అస్తమించలేదుగా, ఎలక్ట్రిసిటీ వెళుతుంది కదా, అయినా వెలగట్లేదు అంటే పాడైపోయింది అన్నమాట. అర్థమైందంటే ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్. కాబట్టి ఆత్మసుప్తము నిద్రపోతుంది, ఆ కారణంగా భోక్త అయినా రిప్లై ఇవ్వలేదు. ప్రాణము నిద్రపోవట్లేదు, భోక్త కనుక అయి ఉంటే తప్పనిసరిగా రెస్పాన్స్ ఇచ్చి ఉండాలి, కానీ ఇవ్వలేదు. కాబట్టి ప్రాణము భోక్త కాదు. సుషుప్తత్వాత్ ప్రాణగ్రస్తతయా ఉపదతకరణ ఆత్మా స్వనామ ప్రయుజ్యమానమపి న ప్రతిపద్యతే. ఇక్కడ అసలు వేదాంతంలో ఉండే కిటికైంది సూక్ష్మమైన విషయం. ఇప్పుడు ఆత్మ తెలివి, ఆత్మ తెలివి తెలుసుకోదు. ఇట్ ఈస్ ద నోయింగ్నెస్ విచ్ డస్ నాట్ నో. ఇది నేను మైత్రేయ బ్రాహ్మణంలో చెప్పాను. ఆత్మ తెలుసుకోదు, తెలుసుకుంది అంటే డివిజన్ వచ్చేసిందండి. తెలుసుకునేది తెలియబడేది అనే డివిజన్ వచ్చేస్తుంది. కాబట్టి ఆత్మ తెలుసుకోదు, తెలివిగా ఉంటుంది. మరి తెలుసుకుంటున్నది ఎవరు? తెలుసుకుంటున్నది ఎవరు అంటే అది ఆత్మయే. ఎందుకంటే ఆత్మ తప్ప మిగిలినదంతా జడమే. జడం ఎలా తెలుసుకుంటుంది? ఆత్మయే తెలుసుకుంటుంది. మరి ఆత్మ తెలుసుకోదు అన్నారు కదా మీరు. ఆత్మ తెలివియే, కానీ ఆత్మ స్వయంగా తెలుసుకోడు, స్వతహాగా తెలుసుకోడు. కానీ మనస్సు అనే ఉపాధి ద్వారా తెలుసుకుంటున్నట్లుగా అనుభవానికి వస్తుంది. ఇది ఆత్మబోధలోనే దట్ ఈస్ ది వర్స్. కరెక్ట్గా పట్టారా?
ఆత్మ తెలుసుకోదు, తెలివి బుద్ధి జడం కాబట్టి బుద్ధి తెలుసుకోలేదు. కాబట్టి ఆత్మ బుద్ధి అనే ఉపాధి ద్వారా తెలుసుకుంటోంది అనే వ్యవస్థ ఉంది. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ఏమైంది? ఆత్మ నిద్రపోవట్లేదు, ఆత్మ లుప్తము కాలేదు. ఆత్మ నిద్రపోవడం అంటే లుప్తము లోపించలేదు, కానీ ఇంద్రియములు లోపించే ఏ ఇంద్రియముల యొక్క ఉపాధి చేత తెలుసుకుంట సంభవమునో ఆ ఇంద్రియాలు లోపించే ఏ ఏమయ్యే ఇంద్రియా ఏమయ్యాయి? ప్రాణములో విలీనమైపోయాయి. ప్రాణం పట్టేసుకున్నాం, వాళ్ళు నిద్రపోయినప్పుడు మనస్సు కన్ను చూపు ఇలా చూపు వినికిడి ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిలో కలిసిపోతాయి. ప్రాణం పట్టేసుకుంటుంది వాటిని, తనలో విలీనం చేసేసుకుంటుంది. కేవలము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా దేహంతో ప్రాణశక్తి రూపంగా తను ఒక్కటే వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఇంద్రియ వ్యాపారాలన్నింటినీ తనలో మింగేస్తుంది, అది ప్రాణము. అటు కాబట్టి ప్రాణము అసుప్తం, ఆత్మ సుప్తం అన్నట్టు. ఎందుకని? ఏ ఇంద్రియముల ద్వారా ఆత్మ తెలియాల్సి ఉన్నదో ఆ ఇంద్రియములన్నీ ప్రాణమునందు విలీనమైపోయి ఉన్నాయి. కాబట్టి దేవదత్తాన్ని పిలిచినా కూడా ఆ ఇంద్రియం ఉంటే కానీ భోగ్యాన్ని ప్రకాశింపజేసే సందర్భం ఉండదు. ఆ ఇంద్రియములు లేని కారణంగా ఆత్మ తెలివిగా ఉంటూనే భోగ్యములు ప్రకాశింపజేయటం లేదు అని అనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలైతే ఆత్మ ఆ ఇంద్రియముల యొక్క సంయోగం చేత భోగ్యములను ప్రకాశింపజేస్తున్నట్టుగా మనకు అనుభవానికి వస్తుంది. ఇది ఆత్మ పరిస్థితి. ఇంకా ప్రాణమంటారు, అది భోక్త కానే కాదు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ భోగ్యాన్ని ప్రకాశింపజేయదు. ఇప్పుడు చూడండి, సుషుప్తత్వాత్ వీడు నిద్రపోతున్నాడు కనుక ఉప ప్రాణగ్రస్తయ ప్రాణము అన్నింటినీ పట్టుకుంటచే ఉపరత కరణ ఆత్మ. ఆత్మ ఏమైపోయింది? అన్ని కరణములు విలీనమైపోయాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ను తిప్పే శక్తి ఉందంటారా లేదంటారా? ఎలక్ట్రిసిటీలో శక్తి ఉందంటారా లేదంటారా? ఉంది. కానీ ఫ్యాన్ అనేది లేకపోతే ఆ శక్తి ఉన్నట్టుగా మీకు అనుభవానికి రాదు. ఫ్యాన్ అనేది ఉండాలి. ఫ్యాన్ అనేది ఉంటే శక్తి, ఎలక్ట్రిసిటీ శక్తి మాన్ అని మనం చెప్పచ్చు. ఫ్యాన్ లేదనుకోండి, ఫ్యాన్ లేదు కానీ ఎలక్ట్రిసిటీ ఉంది కానీ ఎలక్ట్రిసిటీకి శక్తి లేదు అని చెప్పగలరా మీరు? చెప్పలేదు. ఏపోతే స్వయంగా శక్తి ఉండొచ్చు కదా. స్వయంగా శక్తి, శక్తి స్వరూపంగా ఉంటుంది తప్ప ఆ శక్తి ప్రకటము కాదు. ప్రకటన అవ్వాలి అంటే ఒక సాధనము, ఒక కరణము ఉండాలి. కరణము అంటే ఉపకరణము, ఒక గ్యాడ్జెట్ ఉండాలి. అలాగే ఆత్మ చైతన్యం ప్రకటమయ్యి ఓ దేవదత్తాన్ని పిలిచినప్పుడు రెస్పాన్స్ ఇవ్వాలి అంటే మనస్సు చెవి అనే కరణములు ఉండాలి. ఆ కరణములు లేవు ఇప్పుడు, అవన్నీ ప్రాణంలో విలీనమైపోయి ఉన్నాయి. కాబట్టి ఓ దేవదత్తాన్ని పిలిచినప్పుడు ఆత్మ రెస్పాన్స్ ఇవ్వలేదు. వెరాజ్ ప్రాణము విలీనము కాలేదు, అది యాక్టివ్గా ఉంది. అది రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి హేతు ఏమిటంటే అది భోక్తయే కాదు కనుక. కాబట్టి ఆత్మా స్వనామ ప్రయుజ్యమానమపి న ప్రతిపద్యతే. కరణము లేని కారణంగా ఆ చైతన్య ఆత్మ తనదైన దేవదత్త నామము ప్రయోగించినా కూడా అది రెస్పాన్స్ ఇవ్వదు. నతు తత్ అసుప్తస్య ప్రాణస్య భోక్తృత్వే ఉపరతకరణత్వం సంబోధనాగ్రహణం వా. సో ఆత్మ చైతన్యము ఓ దేవదత్తాన్ని పిలిచినప్పుడు రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి తగినంత హేతు ఉంది. భోక్త అయింది కూడా రెస్పాన్స్ ఇవ్వకపోవడానికి. కానీ టూ అందేదండ్ ప్రాణములకు అటువంటి హేతు ఏమీ లేదు. ఎందుకంటే ప్రాణస్య అసుప్తస్య ప్రాణము అది సుప్తం, సుప్తం కాలేదండి. ఆత్మసుప్తమైనది మనస్సును బట్టి, మనస్సు నిద్రిస్తే ఆత్మ నిద్రించినట్టు, మనస్సును బట్టి సుప్తమైనది. కానీ ప్రాణము సుప్తము కాలేదు, తెలివిగా ఉన్నది అది. తర్వాత కాబట్టి అది ప్రాణము కనుక భోక్త అయినట్లయితే, ప్రాణమే భోక్త అయినట్లయితే, ప్రాణస్య భోక్తృత్వే భోక్త అయినట్లయితే, అప్పుడు కరణములు లేకుండా ఆ కారణముగా సంబోధనను గ్రహించలేకపోకుండా అనేది యుక్తము కాదు.
ఎందుకంటే కరణములు లేకుండా అనే ప్రసక్తి లేదు. ఆత్మ సకల కరణములను వ్యాపారంలో పెడుతూనే ఉంది. దానికి దేహము కరణములు అన్నీ ఉండనే ఉన్నాయి, శ్వాస అన్నీ ఉండనే ఉన్నాయి. తర్వాత సంబోధనమును గ్రహించకపోవటకు భోక్తయే కనుక అయినట్లయితే తగినంత హేతువు లేదు, అసలు ఏ హేతువు లేదు. కాబట్టి ప్రాణము భోక్త కాదు అని మనం నిర్ధారించినాము. వాక్యాన్ని తెలుగులో ఎలా అనువాదం చేశాము, మొత్తం పారాగ్రాఫ్. ఎందుకంటే వ్యక్తి నిద్రించినప్పుడు, తెలివిగా ఉన్నప్పుడు ఆత్మ ప్రాణములకు తేడా ఉన్నది, వ్యక్తి నిద్రించినప్పుడు తెలివిగా ఉన్నప్పుడు ఆత్మ ప్రాణములకు తేడా ఉన్నది. వ్యక్తి నిద్రించినప్పుడు ఇంద్రియములన్నీ ప్రాణంలో విలీనము. ఈ విధముగా ఇంద్రియములు తమ తమ వ్యాపారములను విరమించి ఉండగా తన పేరు పెట్టి పిలిచినా ఆత్మ వినలేదు. ఓకే, కానీ ప్రాణము నిద్రించలేదు. కావున ప్రాణము భోక్తయే అయ్యే పక్షంలో, భోక్త అంటే జ్ఞాత అనర్థం, అయ్యే పక్షంలో ఇంద్రియములు ఉపరమించుట కానీ, ఇంద్రియములు ఉపరమించిపోయాయి అనేది అది రెస్పాన్స్ ఇవ్వకపోవడంలో హేతునే కాదు. పిలిచినప్పుడు వినపడకపోవుట కానీ యుక్తియుక్తము కాదు. దానికి వివరణ, ఇంద్రియములకు ప్రాణమే యథార్థముకు ప్రభువు అయినచో ప్రాణము వ్యాపారము చేయుచుండగా ఇంద్రియములు ఉపరమించుట యుక్తియుక్తము కాదు. దాట్ ఈస్ ది పాయింట్, నేను దానికోసం వెతుకుతున్నాను. ఇప్పుడు ఇంద్రియములు ఉన్నాయండి, మనస్సు కన్ను చెవి ఉన్నాయి. అవి ఉన్నప్పుడే మీకు రెస్పాన్స్ ఇవ్వడం కుదురుతుంది. ఇప్పుడు ఆ ఇంద్రియములకు ప్రభువు ఎవరు, ప్రాణమా ఆత్మయ? ఆ ఇంద్రియములకు ప్రభువు ప్రాణమా ఆత్మయ అన్నది మనం నిర్ధారించాలి. ఒకవేళ ఆ ఇంద్రియములకు ప్రాణము ప్రభువు అయినట్లయితే ప్రాణమే భోక్త అవుతుంది. ఎందుకంటే భోక్తృత్వం ఆ ఇంద్రియముల ద్వారానే సిద్ధిస్తుంది, చెవి ద్వారానే వినికిడి అనేది సంభవము. కాబట్టి ఇప్పుడు వినికిడి, చూపు, మననము, మనస్సు మననము, వీటికి ప్రభువు ఎవరు, వాటి ద్వారా జగత్తును ప్రకాశింపజేసేది ఎవరు, ఆత్మయా ప్రాణమా? మీరు చెప్పండి. ఆత్మ ప్రాణం కాదు. ఎందుకంటే అది ఎలా చెప్పగలరు? అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఒకవేళ ప్రాణమే కన్ను, చెవి, మనస్సు మొదలైన వాటికి ప్రభు అనుకోండి సపోజ్, అప్పుడు ప్రాణము నిద్రపోకుండా ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే ఈ ప్రభువుకి మృత్యువుల వలె ఉండేటువంటి ఇంద్రియములు ఇవేళ నిద్రపోతాయి? అవి నిద్రపోవడానికి వీల్లేదు. ప్రభువు పనిచేస్తుంటే సేవకులు నిద్రపోతారండి, నిద్రపోరు. కానీ ప్రాణము పనిచేస్తూ ఉన్నప్పటికీ మనస్సు, కన్ను, చెవి నిద్రపోతున్నాయి. అంటే అర్థం ఏంటి, అవి వాటికి ప్రాణము ప్రభువు కాదు. ఎందుకంటే ప్రాణం పనిచేస్తూ ఉంది కాబట్టి వాటికి ప్రాణము ప్రభువు కాదు, వాటికి ఆత్మే ప్రభువు. అయితే ఆత్మ సాక్షి రూపంగా ఉండే ప్రభువు మాత్రమే, వాటి మీద అథారిటీ చేసే ప్రభువు కాదు. కాబట్టి ఆత్మ ఎప్పుడు అలా తెలివిగా ఉంటుంది, అవి నిద్రపోయినప్పుడు ఆత్మ రెస్పాన్స్ ఇవ్వది, ఇచ్చుట లేదు అని మీకు అనిపిస్తుంది. అవి తెలివిగా ఉన్నప్పుడు ఆత్మయే చూస్తోంది, ఆత్మయే వింటోంది, ఆత్మయే తెలుసుకుంటోంది అనే అభిమానము, అభిప్రాయం మనకు కలుగుతుంది. అది పరిస్థితి. కాబట్టి ఆత్మయే ముఖ్య బ్రహ్మ తప్ప ప్రాణము కాదు. ఇంకో పూర్వపక్షం, అప్రసిద్ధనామభిః సంబోధనమయుక్తమితి చేత్, అది సంగ్రహవాక్యం పక్కన నాలేదుగా, దాన్ని వివరించి అప్పుడు పెడతారు. నా అసలు ఈ ఎక్స్పెరిమెంట్లోనే సమస్య ఉన్నది, ఎక్స్పెరిమెంట్లోనే ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే మీరు వెళ్ళి అందరికీ అర్థమయ్యే పేర్లతో పిలవాలి కానీ బృహన్ పాండరవాస సోమరాజుని ఎక్కడికి పుట్టుకొచ్చారు మీ పేర్లు, చాలా అప్రసిద్ధమైన పేర్లతోటి మీరు పిలిచి, అలా పిలిచి ఆ ఎక్స్పెరిమెంట్లో ఏదో మీరు నిర్ధారించే ప్రయత్నం చేయుట సరికాదు అంటారు. అసలు ఎక్స్పెరిమెంట్ డిజైన్లోనే ప్రాబ్లం ఉందని అబ్జెక్షన్ వేస్ చేస్తున్నాను. ఇలా వివరిస్తాడు, సంతి ప్రాణ విషయాన్ని ప్రసిద్ధాన్ని ప్రాణాదినామాని. ఇప్పుడు ప్రాణమే తీసుకోండి, ప్రాణానికి కూడా లోకంలో ప్రసిద్ధంగా ఉండే పేర్లు కొన్ని ఉన్నాయి.
అలాగా ఓ ప్రాణమా అని పిలవచ్చుగా. అవి అందరికీ తెలిసేటువంటి పేర్లు అవి. అవి కాకుండా బృహన్ పాండరవాస సోమరాజన్ అంటే ఎవరికీ తెలియని పేర్లు కొట్టుకొచ్చేయాలనిపించేది అసలు. ఆ ఎక్స్పెరిమెంటే సరిగ్గా లేదు. తాని అపోహ్య అంటే ఓ ప్రాణమా, ఓ సూత్రాత్మ అని పిలవచ్చు, ఓ హిరణ్య గర్భ, అవన్నీ కూడా వైదిక ప్రసిద్ధి. లౌకిక ప్రసిద్ధి ఓ ప్రాణమా అని లౌకిక ప్రసిద్ధి. ఇటువంటి ప్రసిద్ధములైన నామాలు పొందుంటే వాటిని ప్రక్కన పెట్టేసి, అపోహ్య ప్రక్కన పెట్టి, అప్రసిద్ధై బృహత్వాది నామభిః సంబోధనమయుక్తం లౌకిక న్యాయాపోహాత్. కాబట్టి అలా ఆ పేర్లను ప్రక్కన పెట్టి ఎవరికీ తెలియనటువంటి అప్రసిద్ధములైన బృహన్ పాండరవాస సోమరాజన్ అనే పేర్లతో పిలుచుట ఇది యుక్తియుక్తముగా లేదు. ఎందుకంటే అలా పిలుచుట ద్వారా మీరేం చేశారంటే లౌకికమైనటువంటి న్యాయాన్ని అంటే యుక్తిని మీరు విడిచిపెట్టేసినారు. లౌకిక యుక్తిని పాటించలేదు. ఇక్కడ తెలుగులో చూడండి, ప్రసిద్ధము కాని పేర్లతో పిలిచి ప్రాణము జ్ఞాత కాదని నిర్ధారించడం యుక్తియుక్తము కాదు. ఎందుకంటే ప్రాణములకు చెందిన ప్రసిద్ధమైన పేర్లు ప్రాణము మొదలైనవి ఉన్నవి. ప్రాణము యొక్క పేరు ప్రాణమే. వాటిని ప్రక్కన పెట్టి ప్రసిద్ధము కాదు బృహన్ పాండరవాస మొదలైన పేర్లతో పిలిచితే యుక్తియుక్తము కాదు. ప్రసిద్ధము నామమును చెప్పి ప్రసిద్ధము కాని నామమును చెప్పుట లౌకిక న్యాయమై ఉండగా ఏమిటా? లౌకిక న్యాయాన్ని విడిచిపెట్టేశారన్నారు కదా. లౌకిక న్యాయ అపోహాలు. లౌకిక న్యాయం ఏమిటో తెలిసిన అందరికీ తెలుసున్న పేరు ఉంటే అది చెప్పి, కొద్ది మందికి మాత్రమే తెలుసున్న పేరు తర్వాత చెప్తే అందరికీ అర్థం అవుతుంది, ఓహో ఈయనకి ఆ పేరు కూడా ఉందన్నమాట అని అందరికీ అర్థం అవుతుంది. మీరు ఆ లౌకిక న్యాయాన్ని వదిలిపెట్టేసి ప్రసిద్ధమైన పేరు పక్కన పెట్టేసి ఎవరికో ఒకరికో ఇద్దరికో తెలుసున్న పేరుతో పిలిస్తే ఆ కారణంగా అందరికీ తెలియలేదు కాబట్టి వీళ్ళు జ్ఞాతలు కాదు అని నిర్ధారించడం ఏం బాగుంటుంది? అది లౌకిక న్యాయం కాదు కదా. మీరు లౌకిక న్యాయాన్ని పక్కన పెట్టారు. అది తెలుగులో ఉంది చూడండి, ప్రసిద్ధముకు నామమును చెప్పి ప్రసిద్ధము కాని నామమును చెప్పుట లౌకిక న్యాయమై ఉండగా ఇచ్చట పిలిచిన తీరు ఆ న్యాయమునకు విరుద్ధముగా ఉన్నది. కావున ప్రాణము భోక్తయే, పిలిచిన పేరు ప్రసిద్ధం కాకపోవచ్చే ప్రాణము గుర్తుపట్టి ఉండకపోవచ్చును అన్నచో అది సరిగా. అసలు దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ని ఎంత లోతుగా శంకర్లు పరిశీలించారు అది మీరు గమనించారు. అది ఆ విచారణ యొక్క శోభ. దీని నుంచి వచ్చేటువంటి కంక్లూషన్స్ ఉన్నాయి చూసారా, అమేజింగ్ కంక్లూషన్స్ వస్తాయి మీరు ఓపెన్ పడితే. ఆల్రెడీ కొన్ని కంక్లూషన్స్ చూసాము. ఒకటి నేను గుర్తు చేస్తున్నాను, తెలివి శక్తి చైతన్యము శక్తి ఈ రెండింటిలో చైతన్యాన్ని ప్రక్కన పెట్టి శక్తి మీద ఫోకస్ పెట్టడము అది తెలివి తక్కువే. అది ఎలాంటిదంటే జ్ఞానాన్ని తిరస్కరించి కర్మలు పట్టుకోవడం లాంటిది. అదే అదొక విషయం మనం అనుకుంటున్నాం. రెండో విషయం, మీరు శక్తి పురాణ దృష్టి ఏమైపోతుంది, తెలివి శక్తి అను, తెలివికి శివ అంటాడు, శక్తికి పార్వతి అంటాడు. అలా ఎప్పుడైతే పేరు పెట్టేశాడో స్త్రీ పురుషుడు స్త్రీ అనే విభాగం క్రియేట్ చేస్తాడు. పురుషుడు స్త్రీ అనే విభాగం క్రియేట్ చేసి ఆ తత్వాలని జెండర్ లెవెల్లో పట్టుకొచ్చేస్తాడు. పట్టుకొచ్చేసి పురుషుడే ప్రధానము స్త్రీ ప్రధానం కాదు అని తెలుస్తాడు. దాంతో అంత కన్ఫ్యూషన్ అవుతుంది. ఎందుకంటే తెలివి శక్తి అన్నప్పుడు ఇంకా పురుషుడు స్త్రీ విభాగం లేదా. ఎందుకంటే పురుషుల్లో ఏముంటాయి, తెలివి శక్తి ఉంటాయి. స్త్రీలో ఏముంటాయి, తెలివి శక్తి ఉంటాయి. కాబట్టి ఈ జెండర్ని మీరు అక్కడ పెట్టి తెలివి అంటే పురుషుడని శక్తి అంటే స్త్రీ అని చెప్పడం తప్ప కదా. అర్థమైందా మీకు ఆ కాంటెక్స్ట్? ఒక ఆయన క్షేత్రము అంటే స్త్రీ, క్షేత్రజ్ఞుడు అంటే పురుషుడు అంటే అంత తప్ప లేదని. ఎందుకంటే అప్పుడు దాని అర్థం ఏదో తెలిసినా
మగవాడు క్షేత్రజ్ఞుడిగా ఉంటాడు, స్త్రీ క్షేత్రజ్ఞుడిగా ఉంటాడు. అక్కడ అసలు గీతలో చెప్పినది కానీ కాదు, మగవాడు కానీ స్త్రీ కానీ ఒక వ్యక్తి అని దేహము ఇంద్రియములు మనస్సు క్షేత్రం, చైతన్యము క్షేత్రం. అదే ఆయన చెప్తుంది అక్కడ మగవాడు ఆడది అనే మాట కాదండి. కానీ ఆ దార్శనిక దృష్టిని పక్కన పెట్టి మీరు పురాణ దృష్టిలో ఈ రకమైనటువంటి లక్షణం ఏదైతే చెప్పారో దానివల్ల ఏమవుతుందంటే స్త్రీలను దీనికి అయోగ్యులుగా పరిగణించడానికి కొన్ని వందల వేల సంవత్సరాలలో సాగించింది. దానికి మూలంలో ఉన్న అజ్ఞానం అంత గాఢంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్న గోళ మీరు ఏమైనా పట్టుకుంటున్నారు సందేహం వచ్చాడు. కంఠం నొప్పుకుంటున్నప్పుడు అలా సందేహం వస్తుంది. తర్వాత ప్రాణము ముఖ్యము కాదు, ప్రాణము ముఖ్యమే, తెలివి ముఖ్యం. మీరు ఆ చిత్తు మీద పెట్టాలి ఫోకస్, సాక్షిరూపంగా ఉండాలి. ఈ గాలి పీల్చడం విడిచిపెట్టడం ఇది ముఖ్యం కాదు, దాని ఏడలు కూడా సాక్షిభావంతో ఉండాలి అనేటువంటి కంక్లూషన్ మనం నిన్న అనుకున్నాం. వీటన్నిటినీ మించి ఆత్మస్వరూపాన్ని గురించి ఒక సూచన, మీరు ఆత్మస్వరూపాన్ని ఇదమిత్తంగా చెప్పడం సంభవం కాదు, ఇది వాక్కుతో వర్ణించటము కంటితో చూడటము సంభవం కాదు. ఇందుకే ఒక సూచన మాత్రమే చేయగలుగుతాం. ఇది ఓన్లీ సిగ్నల్ దీంట్లో, ఒక పవర్ఫుల్ సిగ్నల్, ఈ డైరెక్షన్లో నీకు ఆత్మస్వరూపము లభిస్తుంది అనే సిగ్నల్ ఈ ప్రకరణంలో వస్తుంది. దానికోసం ఈ బిల్డప్ అంతా కూడా మంచి. తస్మాత్ భోక్తురే వసత ప్రాణస్య అప్రతిపత్తి ఇది చేత్. కాబట్టి పూర్వపక్ష ఏమంటున్నాడంటే ప్రసిద్ధం కాదు పేర్లతో విచ్చేసి ప్రాణం ఎందుకుపట్టలేదు కాబట్టి ప్రాణం భోక్త కాదని మీరు నిర్ధారించడం బాగులేదండి. మీరు లౌకిక న్యాయాన్ని పక్కన పెట్టేసి ఎక్స్పెరిమెంట్ చేశారు, సత్యా లేదది. కాబట్టి ఆ లౌకిక న్యాయాన్ని మీరు విడిచిపెట్టేశారు కాబట్టి ప్రాణము రిప్లై ఇవ్వలేదు కనుక ప్రాణము భోక్త కాదు అని నిర్ధారించడానికి మీకు హేతువు లేదు అని అంటారు. అలా అన్నట్లయితే అది సత్యము కాదు, ఎక్స్పెరిమెంటల్ డిజైనే తప్పట. దానికి సమాధానం దేవత ప్రత్యాఖ్యానార్థత్వాదు. ఇదే నేను ఇందాక నేను ఒక పేజీ ఉందన్నా ఇక్కడ మోస్ట్ స్టార్ట్లింగ్ కంక్లూషన్స్ ఆయన చెప్తున్నారు. ఆయన అప్రసిద్ధనామములతో, ఆయన ప్రసిద్ధనామములను నిలబెట్టి అప్రసిద్ధనామములతో ఎందుకు పిలిచాడో తెలిసిన, అలా పిలవడంలో హేతు ఒకటి, ఆ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఒకటి ఇంపార్టెంట్ డిజైన్. అప్రసిద్ధ నామములతో ఎందుకు పిలిచాడంటే నేను చెప్తా, మీరు జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో వినండి, ఓపెన్ మైండ్తో వినాలి, సూక్ష్మ దృష్టితో వినాల్సి ఉంటుంది అవసరం. చూడండి, చంద్రమండలాంతర్గత పురుషుడే దేవత అని నిర్ధారించుకుంట ఏదైతే ఉన్నదో దానిని తిరస్కరించటం అభిప్రాయం. దాన్ని తిరస్కారం చేసేటం దేవతా ప్రత్యాఖ్యానార్థం. ఇది ఎలాగంటే ఒకడు ఓ దేవతను పూజిస్తున్నాడు, చంద్రుణ్ణి పూజిస్తున్నాడు. ఎలా చంద్రుణ్ణి ఎందుకు కూడా పూజిస్తున్నావు అంటే, చంద్రుడు నాకు పూజిస్తాడు కాబట్టి చంద్రుడిని పూజిస్తున్నాడు అంటే, వాడి దగ్గరికి వెళ్ళి చంద్రుడు అనే దేవత వేరే ఏమీ లేదు అని చెప్పారు అనుకోండి, ఏమైపోతాడు వాడు? అదే చెప్తున్నా, అసలు చంద్రుడు అనే దేవత వేరే లేదు. నేను మీకు అంతకుముందు చాలాసార్లు చెప్పేవాడిని ఏమనంటే, ఆశీస్సు ఏదైనా బయట నుంచి రాదు, ఆత్మస్వరూపం నుంచే వస్తుంది. కాదండి, బయట నుండే దేవతను చంద్రుణ్ణి మేము ఆరాధించాం కదా, మాకు మనకు నేను చాలాసార్లు చెప్పేవాడిని, ఆశీస్సు చంద్రుడి నుంచి రాదు, ఆత్మస్వరూపం నుంచే వస్తుంది. అంటే మరి చంద్రుణ్ణి మేము ఆరాధించాం కదా అంటే, నువ్వు చంద్రుడు అనుకుంటున్నావు, చంద్రుడు ఆత్మస్వరూపం కంటే విలక్షణంగా భిన్నంగా సపరేట్గా లేడు. నువ్వు చంద్రుడు అనుకుని ఆరాధించేవు కనుక నీకు పరిచ్ఛిన్నమైన ఫలమే వస్తుంది.
పూర్ణతత్వం తెలుసుకోకుండా చంద్రుడు పరిచ్ఛిన్నమైన ఫలమే వస్తుంది. కానీ ఆ ఫలం కూడా చంద్రుడి నుంచి రాదు, ఆత్మచైతన్యం నుంచి వస్తుంది. మమేవ ప్రపద్యంతే అని గీతలో కూడా మానవులు ఏ రూపాల్లో ఆరాధించినా నన్నే ఆరాధిస్తున్నారు, వాళ్ళకి తెలియదు ఆ సంగతి అని చాలాసార్లు చెప్తాడు. కాబట్టి దేవతా ప్రత్యాఖ్యానార్థత్వాత నువ్వు దేవత అంటే ఎవరనుకుంటున్నావు, చంద్రుడు దేవత అనుకుంటున్నావా? చంద్రుడు దేవత కాదు అని తిరస్కరించడం ముందు అభిప్రాయం. చూడండి ఆ వాక్యం మన ఎలా చెప్పారో చెప్పారు. తెలుగులో ఏమన్నా ఉంటే చంద్రదేవతయే ఈ దేహముందరి కర్తా భోక్తాయుగ ఆత్మ అనే గార్గ్యుని అభిప్రాయం నిరాకరించుట కొరకు మాత్రమే అజాతశత్రువు చంద్రమండలాధిష్ఠిత ప్రాణదేవత యొక్క నామములను ఉచ్చరించను. ఇంకా ఇంకా చదివేస్తున్నాను. ప్రాణము నిద్రించదు కనుక కేవలము ఏదో పిలిచి పేరుతో పిలిచి దేహమునందరి ప్రాణము విని బదులు పలకనిచో అది భోక్త కాదు అని నిర్ధారితమవు. సపోజ్ మీరు బృహన్ పాండరవాస అని పేరు రక్కల ఏదో పేరుతో వెంకటనాథ సుబ్బన్నాన్ని పిలిచేస్తే వాడు రిప్లై ఇవ్వడం, దాన్ని బట్టి మనం నిర్ధారణ చేయొచ్చు. ఏమని ప్రాణము భోక్త కాదు అని నిర్ధారితమైపోతుంది. అంత మాత్రమే కాదు అక్కడ ఆయన అభిప్రాయం. ఇంకా అంతకంటే కూడా అధికమైన ప్రయోజనాన్ని అపేక్షించి ఆ చంద్రదేవత పేర్లతో పిలిచాడు. చూడండి, అయినను అజాతశత్రువు, అయినను అంటే సింపుల్గా ఏదో ఒక పేరుతో పిలిస్తే వాడు రిప్లై ఇవ్వలేదు కాబట్టి ప్రాణము భోక్త కాదని నిర్ధారితం అయిపోతుంది. దీనికోసం అన్ని పేర్లు అక్కర్లేదు. అయినప్పటికీ అజాతశత్రువు చంద్రదేవత యొక్క పేర్లతో పిలిచాడు. ఈ శరీరమునందరి భోక్త చంద్రదేవత అనే గార్గ్యుని యొక్క విలక్షణము అభిప్రాయము నిరాకరించుట కొరకే ఆయన అట్లు చేశాడు. ప్రాణము అనే లోక ప్రసిద్ధముకు పేరుతో పిలిచినచో ఈ దేవతా నిరాకరణము సంభవమయ్యేది కాదు. దేవతా నిరాకరణ ఎలా సంభవం అవుతుంది? అవదు. కేవలం ప్రాణం భోక్త కాదని మాత్రమే తెలుసు. ప్రాణములో విలీనమయ్యే ఇతరములకు ఇంద్రియముల యందు స్వతంత్రము వ్యాపారము సంభవము కాదు, అవి ప్రాణములకు అధీనములై ఉండవు. కావున ప్రాణము ఆత్మ కాదు అని నిరాకరించుటచే ఇంద్రియములు జ్ఞాతలు అనే ఆశంకయే అసమంజసమవు. పైగా ఇంద్రియ దేవతలన్నీ ప్రాణమునందే అంతర్గతములు అగును కనుక ప్రాణదేవత కంటే భిన్నముగా మరి ఒక దేవతయే లేదు. సూర్యాది దేవతలందరూ హిరణ్య గర్భంలో అంతర్భాగమే. చంద్రదేవతను నిరాకరించేస్తారు. చంద్రుడు అనే దేవత వేరే ఏమీ లేదు, ఉన్న దేవత హిరణ్య గర్భుడే. మరి ఈ చంద్రుడు ఏమంటారు, హిరణ్య గర్భుడు యొక్క అంగమైపోతాడు. సూర్య దేవత వేరే లేరు, ఉన్నదల్లా హిరణ్య గర్భుడే. అంచేతనే మీరు అర్ధ్యం సూర్యుడికి ఇస్తున్నప్పుడు మీరు సన్వర్షిప్ కాదు, అది ఇట్ ఈజ్ నాట్ సన్వర్షిప్. అది అది ఏం వర్షిప్ అది? గాయత్రి మంత్రం సన్వర్షిప్ కాదు అది. మరి ఏం వర్షిప్ అది? ఈశ్వర వర్షిప్. ఈశ్వరుణ్ణి వర్షిప్ చేస్తున్నారా, సన్ని వర్షిప్ చేస్తున్నారు? చాలా పెద్ద తేడా ఉంటుంది రెండింటికి. సన్వర్షిప్ అంటే ఏమిటో తెలుస్తుందండి, వాళ్ళు ఈజిప్షియన్స్ వాళ్ళు ఫారోస్, వాళ్ళు సన్వర్షిపర్స్. మనకు ఉండేవారు సన్వర్షిపర్స్ సౌరులు అని కేరళలో ఉండేవారు, వాళ్ళు సన్వర్షిపర్స్. కేవలం సన్నే వర్షిప్ చేస్తారు, మిగతా వాటిని తిరస్కరించి. ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే సన్ననే దేవత వేరే ఏమీ లేరు. సన్న అంటే హిరణ్య గర్భుడే, సూర్యమండలాంతర్గత హిరణ్య గర్భుడే. మీరు సూర్యమండలాంతర్గత హిరణ్య గర్భుడిని ఉపాసన చేస్తున్నాను అంటే యు ఆర్ రైట్, దానికే ప్రాణము అని పేరు. అలా కాకుండా సన్న అనేది సూర్యుడు వేరే ఉన్నాడు, ఆ సూర్యుడు నేను ఉపాసన చేస్తున్నాను అని మీరంటే యు ఆర్ ఇన్ ట్రబుల్, యు ఆర్ రాంగ్. ఇప్పుడు ఎప్పటి లోకంలో ఉండే ఉపాసనలకి అసలు మొత్తం ఏమైనా కుదురుకుండా అది ఏబుల్ టు సీ ది ఎలాబరేట్ కాంట్రడిక్షన్ దట్ గోస్ ఆన్ ఇన్ ది సొసైటీ. అక్కడే అసలు హిందూ ధర్మానికి వీక్నెస్ వచ్చింది. ఇంట్రెన్సిక్గా ఈ డివిజన్ అమంగ్ ది దేవతాస్, ఉపాస్యములో భేదము లేదు, ఉపాసనలలో భేదమే కానీ ఉపాస్యములో భేదము లేదు అనే అంశము దగ్గర ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోయి ఉపాస్యములే భిన్నములు, ఈ దేవత లేదు ఆ దేవత లేదు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే అసలు సత్యం నుంచి దూరం అయిపోయింది. అంచేతనే మీకు ఏదైనా పీరియడ్ బాగోలేదు,
మనకి జీవితంలో ఏవో కష్టాలు వస్తున్నాయి అని మీకు అనిపిస్తే మీరు ఆ గాయత్రి మంత్రాన్నే పూజలు చేసుకోవాలి, లేకపోతే ఆ శ్రీకృష్ణునే మరి కొంత ఆరాధించుకోవాలి తప్ప మీకు కోరిక పుట్టినప్పుడల్లా ఒక్కొక్క దేవత దగ్గరికి పరిగెత్తడం, కష్టం వచ్చినప్పుడల్లా ఇంకో దేవతకి పరిగెత్తులు పరిగెత్తి, ఇదంతా కూడా ఆ దేవతా భేదాన్ని ప్రతిపాదించేటువంటి పద్ధతులు చూసారా. ఆ పద్ధతిలో మనిషి ఎప్పటికీ కృతార్థుడు కాలేడు, వాడు అలాగా చక్కర్లు కొడుతూ ఉంటాడు, ఆ పరిభ్రమిస్తూనే ఉంటాడు, కృతార్థుడు కాలేడు. అంచేతనే నిష్ట గల వాళ్ళు ఏం చేస్తారంటే కష్టం వచ్చినా ఆ శ్రీకృష్ణునే పూజించుకుంటారు, ఆ గాయత్రి జపమే చేసుకుంటారు, ఏదైనా పోలి కోరుకున్నా కూడా ఆ కృష్ణునే పూజ అవయ కృష్ణ ఈ కోరిక తీర్చు అని ఆ గాయత్రి జపం చేసి దీనివల్లనే మనకి అన్ని సిద్ధిస్తాయని అనుకుంటారు తప్ప ఒక్కొక్క దానికి ఒక్కొక్క దాని వెంట పరిగెత్తడం అనేది ఇది బలహీనత, మానసిక బలహీనతకి మూలము. తర్వాత శాస్త్రము యొక్క స్వరూపము తెలియకపోతే అలా ఉంటుంది. మంచిది, ఇప్పుడు ఈ వాక్యాలను పూర్తి చేద్దాము. దేవతా ప్రత్యాఖ్యానార్థత్వాత్ ఆయన అలా పనికట్టుకుని చంద్రదేవత యొక్క పేర్లతో ఎందుకు పిలిచేటంటే ప్రాణము భోక్త కాదు అని చెప్పుట మాత్రమే ఆయన పర్పస్ కాదు. దానికోసం అన్ని పేర్లు పెట్టి పిలవక్కర్లేదు, ఏ పేరు పెట్టి పిలిచినా సరిపడదు, అసలు పేరే అక్కర్లేదు. పేరే అంటే సరిపడదు, ఎరే అంటే రిప్లై ఇవ్వలేదు కాబట్టి ప్రాణం యాక్టివ్గా ఉన్నా రిప్లై రాలేదు కనుక ప్రాణము భోక్త కాదు అని చెప్పు. అలా లేదు, ప్రాణము భోక్త కాదు అని చెప్తూ చెప్తూ పనిలో పనిగా దేవతా ప్రత్యాఖ్యానం, ప్రత్యాఖ్యానం అంటే నిరాకరణం. ఆ పర్టికులర్ దేవత, ఈ దేవత, ఆ దేవత, ఆ దేవత, ఆ దేవత అంటూ ఆ విధమైనటువంటి డివిజన్ను కూడా తిరస్కరించటం అందు ఆయన అభిప్రాయం గలదు. ఇప్పుడు దాని వివరణ, కేవల సంబోధన మాత్ర అప్రతిపత్యైవ అసుప్తస్య ఆధ్యాత్మికస్య ప్రాణస్య. ఏమంటే ఆధ్యాత్మిక ప్రాణము అంటే దేహం వందల ప్రాణము అసుప్తస్య, నిద్రపోతుందా, నిద్రపోతుందా, నిద్రపోవట్లేదు. అటువంటప్పుడు ఏ పేరు పెట్టేసి పిలిచి చేసినా కేవల సంబోధన, ఏదో ఒక సంబోధన, కేవలం అంటే ఏదో సంబోధన, చంద్రదేవత పేరు అక్కర్లా, ఓ ప్రాణమా అని పిలిస్తే సరిపడుతుంది, అది కూడా అక్కర్లా, ఒరే అని పిలిస్తే సరిపడుతుంది. ఏ పేరు పెట్టి పిలిచేసినా అది గుర్తుపట్టకపోతే అప్రతిపత్య, గుర్తుపట్టకపోతే మనకి తెలిసిపోయింది. ఏమని తెలిసిపోయింది? ప్రాణస్య భోక్తృత్వే సిద్ధే, ప్రాణము భోక్త కాదు అని సిద్ధించేస్తుంది. అయినప్పటికీ యత్ చంద్రదేవతా విషయై నామభిః సంబోధనం, అలా సింపుల్గా ఎరే అని పిలిస్తే పలకలేదు కాబట్టి ప్రాణము భోక్త కాదు అని సిద్ధించేస్తోంది. అయినా కూడా ఆయన చంద్రదేవతకు చెందిన పేర్లు పెట్టి పిలిచే చంద్రదేవతను పట్టుకొచ్చాడు, ఆ పేర్లు పెట్టి పిలిచాడు. అలా పిలవడం ఎందుకంటే తత్ అలా పిలిచిన ఏది ఉందో అది చంద్రదేవత ప్రాణ అస్మిన్ శరీరే భోక్త ఇది గార్గ్యస్య విశేష ప్రతిపత్తి నిరాకరణార్థం. అలాగే పర్టికులర్గా చంద్రదేవత పేర్లతో ఎందుకు పిలిచేటంటే గార్గ్యుడికి ఒక విశేష ప్రతిపత్తి, అంటే ఆ రకంగా భావన చేస్తూ ఆ రక ప్రతిపత్తి అనేది తెలుసుకుంటా, ఆ రకంగా తెలుసుకుంటూ ఆ రకంగా ఉపాసన చేసే లక్షణం ఒకటి గార్గ్యుడికి. ఏమిటా ఆ ప్రతిపత్తి? ఆయన యొక్క భావం ఏమిటా? ఆయన భావము చంద్రదేవతలో పురుషుడు ఉన్నాడు చంద్రమండలంలో, అంటే అర్థం సూర్యమండలంలో పురుషుడు వేరు, చంద్రమండలంలో పురుషుడు వేరు. ఆ పురుషుడు ఈ దేహమునందు ప్రాణమై ఉన్నాడు. మరి కన్ను సూర్యమండలంలో పురుషుడై ఉన్నాడు, ఆ పురుషుడు ఇక్కడ కన్నుగా ఉన్నాడు. చూసారా ఈ తేడాలు? భేదబుద్ధి అన్నీ అంతర్గతం చేసేస్తే సమస్య కాదు, మళ్ళీ అవే కరెక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒకే హిరణ్య గర్భుని యొక్క అంగములు అని మీరు అనేస్తే అంతా కరెక్ట్ అయిపోతుంది. అలా అనుకుండగా వాటిని భేదంతో మీరు చూస్తే అంతా తప్పై కూర్చుంటుంది. సో ఆ విధమైనటువంటి విశేష ప్రతిపత్తి అంటే భేదపూర్వకమైన ఉపాసన విశేష ప్రతిపత్తి అంటే అర్థం.
విలక్షణమైన అభిప్రాయం, భేదపూర్వకమైన అభిప్రాయం అది గార్గ్యునికి ఉన్నది. దానిని నిరాకరించడం కోసం లౌకిక న్యాయాన్ని పక్కన పెట్టి ఒరే అని అలా పిలవకుండగా అసాధారణమైన పేర్లతో పిలిచినాడు. నహి తత్ లౌకిక నామ్నా సంబోధనే శక్యం కర్తుం. మళ్ళీ మీకు వివరిస్తానండి. చంద్రమండలంలో పురుషుడు ఉన్నాడు, వాడు ఇతర మండల సూర్యమండల పురుషుడు కంటే ఆకాశ పురుషుడు కంటే ఈ పురుషుల కంటే భిన్నుడు. ఆ పురుషుడే ఈ దేహంలో ప్రాణమై ఉన్నాడు అనే ఉపాసన. అటువంటి అభిప్రాయంలో, తేడాతో కూడిన అభిప్రాయంలో ఉన్నాడు గాంధీ. అతనికిండే ఈ భేదభావనని తోసేయాలి, నిరాకరించాలి. నిరాకరించాలంటే ఒరే అని పిలిచి వాళ్ళు లేవలేదు కనుక అలా చేస్తే అప్పుడు ఈ భేదభావన నిరాకరించబడుతుందా? నిరాకరించబడుతుంది. కేవలము ప్రాణము భోక్త కాదని అంత మాత్రమే తెలుసు. ఇంకేతను చంద్రదేవత పేర్లను పిలిచి ఆ విధంగా తెలుసుకోలేకపోయింది కాబట్టి ఆ చంద్రదేవతను మిగతా సర్వం నుంచి విడదీసి చూచుట అనేది, దానిని నిరాకరించటము అనేది ఇప్పుడు సంభవమైనది. ఇంచేతనే మనం దేవాలయానికి వెళ్ళేప్పుడు మూడు రూల్స్ చెప్పాను. మూడు ప్రిన్సిపల్స్ యుఎస్లో వచ్చే ముందు అక్కడ చాలా విస్తారంగా చెప్పాను. అది వెల్ రిసీవ్డ్ మూడు ప్రిన్సిపల్స్. ఒకటి, దేవాలయం గేట్లు బయట ఉండి నిలబడి దేవాలయం లోపల అడుగు పెట్టే ముందు బయట నిలబడి ఒకసారి తల విదిలించుకుని నేను తండ్రిని కొడుకును ఆఫీసర్ని కర్తను భోక్తను విఐపిని అనేటువంటి అధ్యారూపములన్నింటినీ కూడా దారవిడిచి నేను భక్తుడను అని తనకు తాను నచ్చ చెప్పుకుని లోపలికి అడుగు పెట్టాలి. అది నెంబర్ వన్. అలా చేసినట్లయితే దేవాలయాన్ని దర్శించిన ప్రతిసారి వాడి హృదయంలో ఒక పరివర్తన వస్తుంది. ఈ తండ్రి కొడుకు ఆఫీసరు విఐపీ ఈ క్లోక్స్ ఈ రకమైన తన ఎందు ఆరోపించుకున్నటువంటి ఈ భావజాలం ఏదైతే కలదో దీన్ని తిరస్కరించుట, కేవలము నేను భక్తుడను అని తన ఎందు భక్తిని మాత్రమే ఆరోపించుకుంట, ఇది ఒక పెద్ద పరివర్తనను తెచ్చే అంశం. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు ఏ మూర్తిని చూసినా అది కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, నవగ్రహాలకు వెళ్తే ఆ మూర్తులు కనపడతాయి. ఏ మూర్తిని చూసినా ఆ మూర్తి నామరూపములు మూర్తి తత్వము కాదు. మూర్తిలో నుండి మీరు అధిగమించే తత్వాన్ని పట్టుకోవాలి. కాబట్టి మీరు ఏ మూర్తిని చూసినా ఆ మూర్తిని ఓం రూపముగా దర్శించాలి. ఇది రెండో పాయింట్. ఏ మూర్తిని చూసినా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకోండి, ఈ వెంకటేశ్వర స్వామి ఓం అనే తత్వం యొక్క స్వరూపము. రాముడు చూశారనుకోండి, రాముడు ఓం చేత నిరూపించబడే తత్వమే. కాళీదేవిని చూసి కాళికాదేవిని చూశారనుకోండి, ఈ దేవి ఓం అనే ఆ పవిత్ర నామం చేత నిరూపించబడే తత్వమే అని ఏ రూపమని చూసినా దాన్ని ఓంకారంలో విలీనం చేయాలి. అది రెండవ అంశం. కాబట్టి మూడవ అంశం, ఏ రూపాన్ని చూస్తున్నారో ఆ రూపము సమష్టిలో ఉండే అనేక ముక్కలలో ఇది ఒక ముక్క అనే దృష్టిని పక్కన పెట్టి ఏ రూపాన్ని చూస్తున్నామో ఈ రూపము సకల దేవతా స్వరూపము. దీని ఎందే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కాళికాదేవి ఉన్నది, దుర్గాదేవి ఉన్నది, అన్నీ ఈ మూర్తి ఎందే గలవు అని ఈ మూడు అంశాలను మీరు భావన చేస్తే అది ఉపయోగకరమైన దేవాలయ దర్శనము అవుతుంది. మీరు లోకంలో గతానుగతికో లోక ఓ బస్సు వేసుకుని వెళ్తారు, ఈ దేవాలయం చూసాం, ఆ దేవాలయం చూసాం, అది చూసాం, అది చూసాం, కానీ ఇది చూసాం కానీ ఇంకా ఒకటి చూడండి మిగిలిపోయిందని వీళ్ళు కంగారు పడతారు. అది చూడకుండా వచ్చేస్తే దేవుడు మనకి ఏదైనా అపకారం చేసేస్తారు. ఈ రకంగా భయపడుతూ బితుకు బితుకుమంటూ దర్శనాలు చేయటం,
చిన్న చిన్నగా కోరికలతో సందర్భం లేని కోరికలతో దేవుణ్ణి పూజిస్తూ ఉండడం, ఆ కోరికను బట్టి దేవతలు మారిపోతారనుకోవడం, ఇదంతా కూడా అజ్ఞానం యొక్క విలాసమే. ప్రాణప్రత్యాఖ్యానేనైవ ప్రాణగ్రస్తత్వాత్ కరణాంతరాణాం ప్రవృత్యనుపపత్తేః భోక్తృత్వాశంకానుపపత్తి. ఇప్పుడు మీకు శంక రావచ్చు, ఏమంటే ప్రాణము భోక్త కాదు అని సెటిల్ అయిపోయింది, మంచిది సెటిల్మెంట్ అయింది. కాబట్టి ఆ తెలివియే భోక్త అని మీరు వెంటనే జంపు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రాణము భోక్త కాదని తెలిసింది, మనస్సు భోక్త కాదని తెలియాలి. మనస్సు కావచ్చుగా భోక్త, అయితే చూపు భోక్త కావచ్చు, ఇనికిడి భోక్త కావచ్చు అని ఇటువంటి శంక ఎవరికైనా వస్తే ఆ శంక వ్యర్థము. ఎందుకంటే ప్రాణము భోక్త కాదు అని తిరస్కరించడంతో మనస్సు భోక్త కాదు, వినికిడి భోక్త కాదు, చూపు భోక్త కాదు, గంధము భోక్త కాదు, రసనేంద్రియము భోక్త కాదు, వాగింద్రియము భోక్త కాదు అని సమస్త ఇంద్రియములు భోక్తలు కావు అని తేల్చేసినట్టు అయిపోయింది. ఎందుకో తెలుసునండి, ప్రాణము ఈ సుషుప్తి యందు సకల ఇంద్రియములను తనలో విలీనం చేసుకుని కూర్చుంటుంది, అవన్నీ దాంట్లో విలీనం అయిపోతాయి. కానీ ప్రాణం మాత్రం యాక్టివ్గా ఉంటుంది, అవన్నీ విలీ వాటన్నింటినీ మింగేసి, గ్రస్త అంటే మింగేయడం, వాటిని అన్నింటినీ మింగేసి తను మాత్రం యాక్టివ్గా ఉంటుంది. అటువంటి ప్రాణమే భోక్త కాదంటుంటే ఆ ప్రాణము చేత మింగబడిన కన్ను చూపు, అది చూపు వినికిడి మనస్సు ఇవి భోక్తలు కావని వేరే చెప్పనక్కర్లేదు. గుడినే మింగేస్తే గుడిలో లింగానికి ఇంకా లెక్కేమున్నదండి. ఇప్పుడు చూడండి ఆ వైఖ్యాన ప్రాణగ్రస్తత్వాత్ కరణాంతరాణ కన్ను చూపు వినికిడి మనస్సు మొదలైన ఇంద్రియములన్నీ ప్రాణము చేత మృంగివేయబడి ఉండటం వలన ప్రాణప్రత్యాఖ్యానేనైవ ప్రాణమే భోక్త కాదని తిరస్కరించడం చేత ప్రవృత్తి అనుపపత్తేహే ప్రాణం ఒక్కటే ప్రవర్తిల్లుతోంది, కానీ ఇతర ఇంద్రియములు మృంగివేయబడి వాటి ఎందు ఏ ప్రవృత్తి కూడా లేదు కనుక భోక్తృత్వాశంక అవిభోక్తలు అవుతాయేమో అనే ఆశంక సంభవము కాదు. అనుపపత్తి భోక్తృత్వాశంక అనుపపత్తి అవి భోక్తలు అవుతాయేమనే ఆశంకకు తావు లేదు. కాబట్టి ఇంకా ఒక్కటే మిగిలింది, ఆత్మ చైతన్యం ఒక్కటే మిగిలింది, అది ఏ భోక్త, అది ఏ ముఖ్య బ్రహ్మ. ఆయన అంతటితో ఆపచ్చ శంకర్లు, ఆయన అంతటితో ఆపలేదు. ఇంకొక సూది వంటి వాక్యాన్ని పక్కన పెడుతుంది, దేవతాంతరాభావాచ్య. ఏమంటే మీరు చూడండి, మీ దేహంలో చూసుకోండి, దేహంలో ప్రాణము చూడండి, ఆత్మ పక్కన పెట్టండి, ఆత్మభోక్త అది పక్కన పెట్టండి, ప్రాణము. ఈ ప్రాణము నిద్రావస్థ ఎందు సకల ఇంద్రియములను తనలో విలీనం చేసేసుకుంది, ఏమండి జాగ్రత్త అవస్థ ఎందు కూడా ఆ సకల ఇంద్రియములు ప్రాణము యొక్క అనుగ్రహం చేతనే పనిచేస్తున్నాయి. నిన్న కథ చెప్పుకున్నాం కదండి, ప్రాణదేవత పైకి వెళ్ళేప్పుడు ఇంద్రియాలన్నీ గడికలు ఆడిపోయాయని. కాబట్టి మీరు చెప్పండి, ప్రాణము కంటే భిన్నంగా చూపు ఉందా? లేదు. ప్రాణము కంటే భిన్నంగా వినికిడి ఉందా? లేదు. ప్రాణము కంటే భిన్నంగా గంధమును గ్రహించే ముక్కు ఉందా? లేదు. ముక్కు అంటే ఈ ఫిజికల్ కాదు, ఎనాటమీ కాదు, గంధగ్రాహక ఇంద్రియం. ఎనాటమీ ఏమవుతుందండి, శవానికి కూడా ఉంటుంది, అలా ముక్కు అలాగే ఉంటుంది. ఎనాటమీ కాదు, గంధమును గ్రహించే ఇంద్రియం ప్రాణము కంటే భిన్నంగా ఉందా? లేదు. ప్రాణము కంటే భిన్నంగా నడక ఉందా చెప్పండి, నడక కాళ్ళు కాదు, నడక ఉందా? లేదు. ప్రాణము కంటే భిన్నంగా పట్టుకుంట ఉందా? లేదు. నేను అధ్యాత్మంలో చెప్పుకొస్తున్నాను, ప్రాణము కంటే భిన్నంగా మననము అంటే మనస్సు యొక్క వ్యాపారం ఉందా? లేదు. ఇప్పుడు
ఎన్ని మీ నేను కృష్ణ అడుగుతా మీరు చెప్పండి ఎన్ని దేవతలు ఉన్నాయి అప్పుడే చెప్పొద్దు ఎన్ని దేవతలు ఉన్నాయి నేను రెండు రకాలుగా చెప్తా ఏది కరెక్టో మీరు చెప్పండి కన్ను దేవత చెవి దేవత కాళ్ళు దేవత ముక్కు దేవత నాలుక దేవత చేతులు దేవత మనస్సు దేవత ఇవన్నీ దేవతలు ఉన్నాయి ప్రాణపు దేవత ఇన్ని దేవతలు ఉన్నాయి ఇది ఫస్ట్ సెకండ్ ఇన్ని దేవతలు లేవు ఒకే దేవత ఉంది ప్రాణదేవతే ఉంది మిగతావన్నీ దేవతలు ప్రాణదేవత కంటే భిన్నంగా ఏమీ సెపరేట్గా లేవు ఇది సెకండ్ ఏది కరెక్ట్ అండి సెకండ్ కరెక్ట్ దేవతాంతరాభావాచ్య ప్రాణము కంటే భిన్నంగా ఇంకో దేవత లేదు ఇది అధ్యాత్మంలో చెప్పా ఇప్పుడు అధిభూతము అధిదైవంలో చెప్పంటారా దేవతాంతరాభావాచ్య అంటే అధిదైవంలో చెప్పాలి చెప్పంటారా వద్దంటారా చెప్పమంటారా అది చెప్తే మీకు అది నచ్చుబాటు కాకపోవచ్చు చెప్తే కొంచెం తల తిరిగి ఇట్లా నేను అలా డ్రమటైజ్ చేస్తా అది టీచింగ్ టెక్నిక్ ఆ పాయింట్ వాడు బుద్ధిలో అలా ఇంప్రింట్ అయిపోవాలి ఇంకా మళ్ళీ షేక్ చేసి మనిషిని కుదిపేసి ఇంటికి పంపించేయాలి నిజంగా దట్ ఈస్ ది టీచింగ్ టెక్నిక్ పవర్ఫుల్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్ నేను అలా డ్రమటైజ్ చేయటం దీన్ని అదే దైవంలో చెప్తా చూడండి హిరణ్య గర్భుడు ఒక్కడే హిరణ్య గర్భుడు కంటే భిన్నంగా దేవతలు వేరుగా లేవు ఇంద్రుడు వరుణుడు అగ్ని చంద్రుడు సూర్యుడు ఆ తర్వాత రాహువు కేతువు చంద్రు భూమి భూమి భూదేవత దుర్గా కాళి సరస్వతి లక్ష్మి ఈ దేవతలు అందరూ కూడా వేరువేరుగా లేవు ఉన్న దేవత ఒక్కటియే హిరణ్య గర్భుడు ఈ దేవతలందరూ ఆ హిరణ్య గర్భుని యొక్క అంగములే ఆ హిరణ్య గర్భునిలో అంతర్గతములయ్యే ఉన్నాయి తప్ప ఇన్ని దేవతలు విడివిడిగా లేవు ఇది ఎలా ఉంది అదే అర్థం దేవతాంతరాభావాచ్య ఇది దార్శనిక దృష్టి పురాణ దృష్టి ఇలా ఉండదు పురాణంలో ఎలా ఉందో తెలియదు కానీ పురాణం పేరుతో సమాజంలో ఉన్న దృష్టి అయితే మటుకు ఇలా ఉండదు ఇక్కడ ప్రాణాతిరిక్త దేవతాన్యా ఉపపద్యతే ప్రాణే సర్వదేవతాంతర్భావస్య అభిధానస్య మానత్వాదితి భావ ఇక్కడ ప్రాణము అంటే ప్రాణము దేవత దానికి అర్థాలు వేరుగా ఉంటాయి అధ్యాత్మంలో అర్థం ఏంటో తెలుసునండి ప్రాణశక్తి దేవత అంటే ఇంద్రియములు సకల ఇంద్రియములకు దేవత అంటే సకల ఇంద్రియములు ప్రాణశక్తిలో అంతర్గతంగానే ఉంటాయి తప్ప మీకు ఇన్ని ఇంద్రియాలు లెక్క వేసుకోవడమే కానీ అవన్నీ కూడా ఆ ప్రాణంలో అంతర్గతంగానే ఉంటాయి సపరేట్గా ఉండవు ఇది అధ్యాత్మం అది దైవంలో కనండి ప్రాణము అంటే హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడికి ప్రాణం అని పేరు దేవత అంటే ఇంద్రుడు వరుణుడు అగ్ని చంద్రుడు సూర్యుడు ఇవన్నీ దేవతలు ఇప్పుడు దేవతాంతరాభావాచ్య అనే వాక్యాన్ని అధ్యాత్మంలోనూ అతిదేవంలోనూ కూడా సమానంగా మీరు చెప్పుకోవచ్చు ఇంకా అప్పుడే అవ్వలేదు దీంట్లో ఇంద్రియాలు భోక్త కాదని నిరాకరించామా కొన్ని దేహమే భోక్త అనుకో దాన్ని చార్వాకమతము అంటారు అది కూడా ఆయన టేకప్ చేయబోతుంది అన్నిటినీ నిరాకరించేసి ఇంకా ఒక్క శుద్ధ ఆత్మ చైతన్యాన్ని నిలబెడతారు అది రాబోతుంది నేను ఇంకే ముందే యాంటిసిపేట్ చేసి చెప్పాను దేవతాంతరాభావాచ్య అది పైగా పైగా అంటే ఈ పైగా ఎక్కడి నుంచి పట్టించాడు అనుకున్నారు అక్కడ చా ఉంది అందుకోసం పైగా అని రాశారు ఇంద్రియ దేవతలన్నీ ప్రాణమునందే అంతర్గతములోను కనుక ప్రాణదేవత కంటే భిన్నముగా మరి ఒక దేవతయే లేదు అది అధ్యాత్మం అది దైవం కూడా బ్రాకెట్లో పెట్టా ఎక్కువ పెట్టలేదు ఎందుకు లేదు ఉంటే సూచనగా చెప్పేసి ఉండేశాను సూర్యాది దేవతలందరూ హిరణ్య గర్భునిలో అంతర్భాగమే కాబట్టి మనము ఇంకే మనస్సు యొక్క బలహీనతకు మనం లొంగిపోకూడదు జీవితంలో సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి ఇంకే మనస్సులో బలహీనత ఏం చేస్తుందంటే
బహుదేవతల వెంట మనం పరుగులు తీసి ఇట్లా చేస్తాం. మనస్సు యొక్క బలహీనత దాంట్లో ఏమీ సారం లేదు. కాబట్టి మనం మనస్సు యొక్క బలహీనతకు లొంగకుండా సకల దేవతారూపముల ఎందు కూడా ఆ రూపముల నుంచి బయటకు వచ్చేసినటువంటి అరూపం ఆయన తత్వాన్ని మనం దర్శించాలి. రూపాలని రిజెక్ట్ చేయం, కానీ రూపాలని ట్రాన్సెండ్ చేస్తాం. అది నెంబర్ వన్. నెంబర్ టూ, ఏకత్వాన్ని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాము. భాష్యకారుల వచనాన్ని తెలుగులో అనువాదం చేసేస్తే చాలా చాలా షేకింగ్గా ఉంటుంది, స్టార్ట్లింగ్. వాక్యం దేవతాంతరాభావాచ అంటే రెండో దేవత లేనే లేదమ్మా, అది ఒకే దేవత. ఆ దేవత అంటే మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ దేవతలోనే ఉంటారు. మళ్ళీ పూర్వపక్షం, నను అతిష్ట ఇత్యాది ఆత్మన్వీత్యంతేన గ్రంథేన గుణవత్ దేవతాభేదస్య దర్శితత్వాత్ ఇతి చేత్. ఏమిటండి, ఇంకా దేవత రెండో దేవత లేదు, ఒకే దేవత. అదే హిరణ్యగర్భుడు, ఇంకా రెండో దేవత లేదంటారు మీరు. మన మంత్రాల్లో అతిష్ట అని మొదలైంది గ్రంథం. ఈ అతిష్ట అనేది ఫస్ట్ సూర్యదేవతతో ప్రారంభం. ఓకే, రెండో మంత్రం చూడండి. రెండో మంత్రంలో ఏం చెప్పారో, ఆదిత్యే పురుష. ఏం దొరికిందంటే రెండో మంత్రం. ఓకే, ఆదిత్యే పురుష, ఆదిత్య మండలాంతర్గత పురుషుడు అంటే దేవత. ఆ దేవతకు లక్షణం, స్పెషల్ లక్షణం. ఏమిటా లక్షణం? అతిష్ట, అతిష్ట అనే లక్షణం. అతిష్ట అంటే అర్థం కూడా చూసాం మనం. ఏమనంటే అతీత్య భూతాన్ని తిష్టతి, సకల ప్రాణులకు అధిగమించి సాక్షి చైతన్య రూప సాక్షి రూపంగా ఉండే సూర్యదేవత అని అతిష్ట అనే లక్షణం ఓ దేవత చెప్పారు. అక్కడ మొదలుపెట్టారు, రెండో మంత్రంతో మొదలుపెట్టారు. ఆత్మన్వి అనే వరకు వచ్చారు. ఈ ఆత్మన్వి అనేది మంత్రం ఎంతో తెలుసిన, పదమూడో మంత్రంలోకి రండి. పదమూడో మంత్రంలో ఈ దేహేంద్రియ సంఘాతానికి పరిమితంగా ఉండే ఓ దేవత, ఓ దేవత కేవలము ఈ బాడీ మైండ్కి దేవత, స్పిరిట్. ఇప్పుడు మీరు ఎవరైనా మహాత్ములు దేహత్యాగం చేశారనుకోండి, దేహత్యాగం చేస్తే వారి విగ్రహం పెట్టి పూజ చేస్తారు. ఎవరిని పూజిస్తున్నారు మీరు విగ్రహం పెట్టి? ఆ దేహానికి పరిమితమైన దేవతని కదా పూజిస్తున్నారు. అది అది దేవత. ఆ దేవత లక్షణం ఏమిటి? ఆత్మని అని లక్షణం. ఇప్పుడు ఎవరో గురువు గారు ఏవో కొంతకాలం పూజలో చేసి పాఠాలు కూడా చెప్పుకుండొచ్చు. ఆయన దేహత్యాగం చేశారు 90 ఏళ్ళు ఎంతో తగ్గింది. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. ఇంకో కొత్త దేవత వచ్చింది కదా, ఉన్న దేవతలకి తోడుగా. ఈ దేవత మిగతా దేవతల కంటే భిన్నంగా ఉంది కదా, అధ్యతనే కదా వేరే విగ్రహం పెట్టాడు. ఈ దేవత పరిచ్ఛిన్న దేహేంద్రియ సంఘాతాభిమాని అయిన దేవత. అక్కడ వరకు వచ్చారు దేవతలు, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ దాటుకుని అక్కడికి వచ్చాం. ఉదాహరణకి బాబా గారి దేవతలు అంటే అది అలాంటి దేవత. ఈ దేవతకి లక్షణం ఏమిటి, గుణం ఏమిటి? ఆత్మన్వి అనే గుణం. సో ఇన్ని దేవతలు చెప్పారు. ఎన్ని దేవతలు చెప్పారు? రెండో మంత్రం నుంచి 13వ మంత్రం దాకా మంత్రానికి ఒక దేవత చెప్పిన 11 దేవతలు చెప్పారు. ఒక్కొక్క దేవత గుణం, వేరు వేరు గుణాలు చెప్పారు. ఆ దేవతల ఉపాసనల ఫలాలు వేరని చెప్పారు. ఇన్ని చెప్పి ఇంకా రెండో దేవత లేదని ఇప్పుడు అంటారు ఎలా ఉంటుందండి అని పూర్వపక్షం.
ఇది చేయనా అది అంగీకారం కాదు. మరి ఏమిటి, తస్య ప్రాణ ఏవ ఏకత్వాభ్యుపగమాత్ సర్వశ్రుతిషు అరణాభినిదర్శన. దాని అర్థం ఏంటంటే, తస్య అంటే ఆ దేవతా భేదం, ఆ దేవతా వర్గము, 11 దేవతలు చెప్పారు చూసారా, ఈ 11 దేవతలు వేరుగా లేవు, ఉన్నది ఒకే ఒక దేవత హిరణ్య గర్భుడు. దానికి ప్రాణహాని పేరు, కాస్మిక్ లైఫ్ అదే దేవత, దానికి కాస్మిక్ పర్సన్ అని కూడా పేరు. ఆ దేవతలోనే ఈ 11 దేవతలు అంతర్భాగమైపోతారు, ఈ దేవతలు ఎవరు కూడా విడిగా ఉండరు. ఈ విషయమును ఈ ఇక్కడ ఏం చెప్పడమే కాదు, సర్వశ్రుతిషు అన్ని ఉపనిషత్తుల యందు ఇదే విషయాన్ని చెప్పినాము. పైగా దీనికి ఒక దృష్టాంతం చెప్పారు, అరనాభి నిదర్శనైన. చక్రం ఉంటుంది, చక్రానికి మధ్యలో నాభి, నాభి అంటే దాన్ని తెలుగులో తుమ్ము అంటారు, తుమ్ము నడిబొడ్డు, నడిబొడ్డు తెలిసింది కదండి, నడిబొడ్డు తెలుసు. ఈ ఈ దేవత ఈ నడిబొడ్డులో ఈ స్పోక్స్, స్పోక్స్ అంటే ఊచలు, ఊచలన్నీ నడిబొడ్డులో ఫిక్స్ అయి ఉంటాయి, అంతే తప్ప ఏ ఊచ కాపూచ విడివిడిగా ఉండదు. అర అర నాభి నిదర్శన. అర అంటే ఊచలు, నాభి అంటే నడిబొడ్డు. ఈ దృష్టాంతం చెప్పారు. అలాగే హిరణ్య గర్భుడు అనే దేవత చెప్తూ ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు, వరుణుడు, శుక్రుడు, శని, రాహు, కేతు, దుర్గ, కాళి అన్నీ పెట్టేసేయండి, బాబా ఏది మిగల్చదు. ఇన్ని దేవతలు కూడా ఆ హిరణ్య గర్భుడు అంతర్గతమై ఉంటారు. ఉన్న దేవత ఒక్కటియే హిరణ్య గర్భుడే, రెండవ దేవత. హరి హరి.